సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారని మేము నమ్ముచున్నాం ప్రభువా. తండ్రి, మీరు ఇచ్చిన సమయాన్ని నేను వృధా చేయక ప్రభువా, ఈ లోకంలో ప్రభువా మమ్మల్ని రక్షించుటకు తండ్రి మీ కుమారుని యొక్క రాక ఎంత ముఖ్యమో, ఆ రాక ద్వారా తండ్రి మిమ్మల్ని మేము సరిగా అర్థం చేసుకున్న వారమో లేదో మమ్మల్ని మేము పరీక్షించుకున్నటకు మీరు మాకు సహాయంగా ఉండి మీరే మాతో మాట్లాడతారని ఆశిస్తున్నాం ప్రభువా. చెబుతున్న నేను నా మహిమను నేను కోరక తండ్రి, కేవలం నీకు మాత్రమే ఘనత కలిగించే మాటలను, మీ పిల్లల హృదయాలు పొడవబడే మాటలను మీరే మాట్లాడతారని ఆశిస్తూ వింటున్న మీ పిల్లలను జ్ఞాపకం చేసుకుని తండ్రి వారి యొక్క ఆత్మలను బలపరిచి మీ యొక్క విలువైన వాక్కులు వినటకు వారి మనసులను తెరుస్తారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైనా క్రీస్తునామం సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ క్రీస్తునామమున్న శుభములండి. గతించిన దినం దేవుని సేవకుల ద్వారా మన ఆత్మీయ జీవితాలకు అవసరమైన మాటలను మనం విన్నాం. ఈరోజు కూడా మన ఆధ్యాత్మిక జీవితాలకు కావాల్సిన మాటలు, కొంచెం సౌండ్ పెట్టనన్న నాకు, మన ఆధ్యాత్మిక జీవితాలకు కావాల్సిన విలువైన దేవుని మాటలు. ఈరోజు ఇక్కడ వందల మందిగా, సుమారుగా 1000 మందిగా కూర్చుని ఉన్నారు. కూర్చున్న మనం ఇక్కడున్న వారు ఎవరన్నీ ఒక మాటలో చెప్పాలంటే అందరూ కూడా క్రైస్తవులే. ఈరోజు మనం ఇక్కడికి దేనికి వచ్చామంటే క్రీస్తు యొక్క ఆ పరిచయ వాక్కులు మనకు ఎప్పుడైతే వినబడ్డాయో, దేవుని యొక్క వెలుగు మన మీద ఎప్పుడైతే ప్రకాశించిందో, ఆయన విలువైన ఆ యొక్క సందేశం మనం ఎప్పుడైతే విన్నామో, ఆయన రాక కానీ, ఆయన చావు కానీ, ఆయన మరలా మరణించి లేచిన పునరుద్ధాన గడియలు కానీ, ఆయన మనల్ని ఈ లోకం నుండి ఎలా అయితే విడిపించాడో, ఇవన్నీ తెలుసుకున్న వారమై మనం క్రీస్తును అంగీకరించి మనం బాప్తిస్మం తీసుకుని క్రీస్తులో అడుగుపెట్టిన వారం, అవును కదా? క్రీస్తులో అడుగుపెట్టిన తర్వాత మన పాప జీవితం ఏదైతే ఉందో, మన గతించిన జీవితం ఏదైతే ఉందో, దేవునికి నచ్చిన జీవితం ఏదైతే ఉందో, దానంతటినీ విడిచిపెట్టి మనం సంఘంలో సభ్యులుగా కొనసాగుతున్నాం. అయితే సంఘంలో సభ్యులుగా కొనసాగుతున్నాం మంచిదే, సమాజంలో క్రైస్తవులుగా పిలువబడుతున్నాం మంచిదే, యేసుక్రీస్తు వారిని గురించి విలువైన వాక్కులన్నీ మనకు పరిచయమే, దైవ గ్రంథం గూర్చిన ఆ పరిచయం, ఆ 66 పుస్తకాల యొక్క సారాంశం కూడా మనకు తెలిసిందే. పూర్తిగా తెలియకపోయినా బైబిల్ యొక్క సారాంశం, క్రీస్తు యొక్క జీవిత విధానం, తండ్రి అయిన దేవుని యొక్క సంకల్పం, ఇవన్నీ మనకు తెలుసా లేదా? తెలుసు. అయితే ఈరోజు మనం వింటున్న ఈ వాక్కులు ఏవైతే ఉన్నావో, ప్రతి దినం ప్రతి ఆదివారం మనం వింటాం దేవుని యొక్క విలువైన మాటలు పెద్దల ద్వారా, మన పాస్టర్ గారుల ద్వారా, దైవజనుల ద్వారా ప్రతి ఆదివారం దేవుని వాక్కులు వింటాం. ఇలాంటి సభల్లో కూడా దేవుని వాక్యాన్ని మనం విని వెళ్ళిపోతాం. మీరు బాగా గమనించండి, ఈరోజు మీ అందరి మీద ఇక్కడ కూర్చున్న వారందరూ వయసు తక్కువ కలిగిన వారే. నేను అతిశయించి మాట్లాడట్లేదు, కానీ ఈ చిన్న వయసులో ఉన్న మేము ఈరోజు ఇలా నిలబడి మాట్లాడుతున్నాం, సంఘంలో 20, 30, 40 సంవత్సరాల సీనియారిటీ కలిగి ఈరోజు ఎందుకు మీరు కింద ఉండిపోయారు? మిమ్మల్ని ఏదో మిమ్మల్ని తిట్టడానికి, మిమ్మల్ని ఏదో అనేసి వెళ్ళిపోవడానికి అయితే మేము నిలబడలేదు ఇక్కడ. క్రైస్తవులైన తర్వాత, క్రీస్తును అంగీకరించిన తర్వాత మన జీవితంలో ఏ మార్పు కలిగిందో ఆలోచించుకుని వెళ్ళిపోతాం ఈరోజు. మనకు సీనియారిటీ సంఘంలో ఎంత ఉందంటే, చాలా కాలం నుండే మనం దేవునిలో ఎదుగుతున్న పిల్లలం. ఎప్పటి నుండంటే, మన తల్లిదండ్రులు ఎప్పుడైతే దైవాన్ని అంగీకరించి క్రీస్తులు అడుగుపెట్టారో, దేవుని వాక్కులు వింటూ మన తల్లిదండ్రుల ద్వారా మన సంఘంలో సండే స్కూల్ పిల్లలు మొదలుకుని, సండే స్కూల్ ఏజ్ మొదలుకుని ఇప్పటి వరకు మనం కొనసాగుతూ వచ్చి ఈనాడు ఇంకా ఎక్కడైతే కూర్చున్నాం అక్కడే కూర్చుంటున్నాం, అవునా కదా? అవును. ఇంతకాలం గడిచిపోయినా మనలో సరైన ఎదుగుదల, మనలో క్రీస్తును నిజంగా నేను అనుకుంటాను, ఎన్నో సభలకు వెళ్తున్నప్పుడు అనే వాక్యాలు చెబుతున్నప్పుడు అన్నే కన్నా సీనియర్లు కానీ
వాక్యంలో పండిపోయిన పెద్ద వ్యక్తులు కానీ అలా కూర్చుని వింటుంటారు. నాకు అనిపిస్తుంటుంది ఇంతమంది దైవజనుల మధ్య, ఇంతమంది పెద్దల మధ్య, ఇంతమంది సంఘస్థుల మధ్య, ఇన్ని వేల జనాంగాల మధ్య ఒక యవనస్తులు మాట్లాడుతున్నాడంటే ఈయనలో ఉన్నదేంటి, మీలో లేనిదేంటి? వీళ్ళ గురించి గొప్పలు చెప్పడానికి నేను ఉంచలా. భక్తుల్ని తీసుకుంటే యవ్వన కాలంలో దేవుణ్ణి అంగీకరించిన తర్వాత నేను డైరెక్ట్ మాట్లాడుతున్నా మీతో. యవ్వన కాలంలోనే తిమోతి కానీ తీతు కానీ అపోస్తలుడైన పౌలు గారు కానీ స్టెఫన్ గారు కానీ ఇంకెవరున్నారు భక్తులు, ఫిలిప్పు కానీ ఒక దావీదు కానీ భక్తులుగా పిలవబడుతున్న వారందరూ యవ్వన కాలంలోనే దేవుణ్ణి నమ్మి దేవుని కొరకు వారి జీవితాలు అర్పించడానికి సిద్ధపడి మరణించారు. వారు ఏ దేవుణ్ణైతే నమ్మారో మనం కూడా అదే దేవుణ్ణి నమ్మమా లేదా? నమ్మం. వారు నమ్మిన దేవుడు వేరు కాదు, మనం నమ్ముతున్న దేవుడు వేరు కాదు. దావీదు ఏ దేవుణ్ణైతే నమ్మాడో మనం అదే దేవుణ్ణి నమ్మం. అపోస్తలులు ఏ దేవుణ్ణైతే పరిచయం చేసి వారు నమ్మారో, ఏ క్రీస్తు కొరకైతే వారు ప్రాణాలు అర్పించారో అదే క్రీస్తును మనం కూడా నమ్ముతున్నాం. వారు ఎందుకు బైబిల్లో లిఖించబడ్డారు, వారి కొరకు నేడు ఈ రోజు కూడా మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం, మన కొరకు మన సంఘాల్లో కనీసం ఒక వ్యక్తి అయినా ఎందుకు మాట్లాడుకోవట్లా? వారు చనిపోయి సుమారుగా 2000 సంవత్సరాలు గతించిపోయింది. ఆ దావీదు గారు చనిపోయి 1000 సంవత్సరాలు గతించిపోయింది. పాత నిబంధనలు ఉన్న భక్తులందరూ మరణించి వారి జీవితాన్ని ముగించుకుని వెళ్ళిపోయి 1000 సంవత్సరాలు గతించిపోయినా ఈరోజు వారి జీవితాల కోసం మనం మాట్లాడుకుంటున్నాం. మనకి 20-30 సంవత్సరాలు వచ్చేసిన మనలో ఒకరి కొరకైనా ఎందుకు గుర్తుపెట్టుకోవట్లే సంఘస్థులు? మనలో చాలామంది దేవుని కొరకు గొప్పగా బ్రతికి సంఘంలో గడుపుతూనే మరణించిన వారు ఉంటారు. వారిని ఎందుకు మర్చిపోయాం? ఎందుకు మర్చిపోయాం? మనకు అర్థం కావాలంటే యేసుక్రీస్తు వారి యొక్క రాక మనకు అర్థమైతే, అపోస్తులు నమ్మిన విధానంలో మనం నమ్మగలిగితే, పాత నిబంధనలో ఉన్న భక్తులు ఎవరైతే దేవుని నమ్మి విశ్వసించారో అదే విధంగా మనం కూడా నమ్మగలిగితే, నేను అంటాను మిషనరీ జీవితాల కోసం మాట్లాడుకోవడం కాదు కానీ రేపు పొద్దుట మనం చనిపోయిన తర్వాత మన జీవితాల కోసం కూడా మాట్లాడుకునేలా మన జీవితాలను ముగించుకుని వెళ్ళిపోతాం. ఈ దినాలు ఏ దినాలు ఇవి? ఏ నెల ఇది? డిసెంబర్. డిసెంబర్ కన్నా మనకు బాగా నచ్చిన మాట క్రిస్మస్ నెల. డిసెంబర్ ఎప్పుడైతే మనకి ఎంటర్ అయిందో మనకెంటనే మనకు తెలియకుండానే మన హృదయాల్లో ఆనందం ప్రబులుకుంటూ పొంగుకుంటూ వచ్చేస్తుంటుంది. యేసుక్రీస్తు వారు పుట్టిన మాసం ఏదంటే ఏమంటాం? డిసెంబర్ మాసం. యేసుక్రీస్తు వారు పుట్టిన మాసం గురించి మనం చెప్తాం, యేసుక్రీస్తు వారు గురించిన విలువలన్నీ మనం చెప్తాం, కానీ యేసుక్రీస్తు వారు వచ్చిన ఆ దినం గురించి మాట్లాడినంత ధారాళంగా యేసుక్రీస్తు వారు ఎందుకు వచ్చారో మనకు అర్థమయ్యేట్టుగా మనం మాట్లాడతామా? మాట్లాడం. మనం ఎన్నో ఏళ్ల నుండి స్వార్థ వింటున్నా, ఎన్నో ఏండ్ల నుండి మనం దేవుని సంఘంలో గడుపుతున్నా, పెద్దలుగా పిల్లలుగా యవనస్తులుగా నడి వయస్కుల వారుగా మన సంఘంలో పాత్రలు పోషిస్తున్నా, మన జీవితాల్లో ఎందుకు మనం ఫలించలేకుండా ఇంకా అలానే కూర్చుని ఉండిపోయాం? ఎందుకంటే ఆయన వచ్చిన రాక యొక్క పరమార్థం నిజంగా మనకు అర్థమైతే మనం ఇలా ఉండం. ఆయనకి ఎందుకు వచ్చాడన్నది చెప్పడానికి కూడా నేను నిలబడలా. ఆయన మనకు పరిచయమైన తర్వాత కూడా, ఆయన మనల్ని వెలిగించిన తర్వాత కూడా, క్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించిన తర్వాత కూడా మన జీవితాలు ఇంకా ఇలానే ఉండిపోతే నేను అంటాను, నిజంగా నేను అనుకుంటాను మనకి సమాజంలో ఉన్న మిగిలిన దేవుళ్ళు నమ్ముతున్న వారికి పెద్ద తేడా లేదేమో. వారు కూడా సభలో పెడితే మీకన్నా ఎక్కువ జనం వచ్చి కూర్చుంటారు. వారు కూడా వారి యొక్క విలువైన మాటలు అందిస్తున్నప్పుడు మీకన్నా వేల జనం వచ్చి ఎక్కువ మంది కూర్చుంటారు. వారికి మనకి పెద్ద తేడా ఏముంది చూద్దాం. యేసుక్రీస్తు వారి లోకానికి ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో మనకు అర్థమైతే క్రిస్మస్ చేస్తాం కదా ఈ దినాల్లో మనం. క్రిస్మస్ చేస్తున్న మనం యేసుక్రీస్తు వారు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో మనకు అర్థమైతే క్రిస్మస్ని ఎలా జరపాలో మనకు అర్థమైపోతుంది. యేసుక్రీస్తు వారు ఎలాంటి పరిస్థితుల్లో వచ్చారో తెలుసా? టూకీగా మాట్లాడుకుందాం. యేసుక్రీస్తు వారి భూమి మీదకు వచ్చే సమయంలో మనకు మలాఖీ గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు మధ్య ఉన్న కాల వ్యవధి ఎంత? దేవుడు మాట్లాడకుండా, ప్రవక్తలు లేకుండా, దేవుని యొక్క వాక్ సమాజానికి అందకుండా సైలెంట్ అయిపోయిన పీరియడ్ సుమారుగా 400 ఏండ్లు.
దేవుడు ఎప్పుడు పాత నిబంధనల చివరి పుస్తకం ఏంటి మలాఖీ గ్రంథం, కృత నిబంధనల మొదటి పుస్తకం ఏంటి మత్తయి సువార్త. మనం పేపర్ తిప్పేసి అనుకుంటాం మధ్యలో ఒకటే ఉంది కదా ఒక పేపరే, పెద్ద కాల వ్యవధి లేదనుకుంటాం. ఈరోజు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే మత్తయి సువార్తకి మలాఖీ గ్రంథానికి మధ్యలో నిశ్శబ్ద కాలం ఎంత తెలుసా? 400 ఏండ్లు. ఈ 400 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందంటే దేవుని యొక్క పిల్లలకి దేవుని వాక్కు లేదు. ఏ దేవుని అయితే యెహోవా దేవుడని మా దేవుడని చెప్పుకున్నారో, ఏ దేవుని బట్టి అయితే విజయాన్ని సాధించారో, ఏ దేవుని బట్టి అయితే ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి కనాను దేశంలో అడుగు పెట్టారో, ఏ దేవుణ్ణి నమ్మైతే సూర్య చంద్రుల ఆకాశ నక్షత్రాలను ఆపేశారో, ఏ దేవుణ్ణి నమ్మైతే వారు అద్భుతాలు చేసి ఎరుకో గోడల్ని పాయలి ఎరుకో గోడల్ని దాని జార్జ్యాన్ని వదిలించి దాన్ని ఎప్పుడైతే బద్దలు కొట్టారో, ఎరుకు ఏదైతే నది ఉందో ఆ నది ఎరుకో నది, అక్కడ ప్రవహిస్తున్న నదిని యెహోషువ కాలంలో పాయలు చేశాడు కదా, ఏ దేవుణ్ణి నమ్మైతే ఈ అద్భుతాలన్నీ జరిగించారో, ఏ దేవుణ్ణి నమ్మైతే మన్నాను కురిపించి మన్నాను భుజించారో, అదే దేవుడు ప్రజలకి అందుబాటులో లేకుండా నిశ్శబ్ద వైఖరిలోనికి వెళ్ళిపోడు. ఎందుకు? ఎవరైతే దేవుణ్ణి నమ్మిన పిల్లలు ఉన్నారో వారి ఆధ్యాత్మిక జీవితాలు చచ్చిపోయాయి. ఎవరైతే దేవుని కొరకు గొప్పగా బ్రతకారో అప్పటికి వారికి రాజుల పరిపాలన పోయి, ఎవరైతే దేవుని పిల్లలుగా పిలబడుతున్నారో వారందరూ బానిస సంఖ్యలోనికి వెళ్ళిపోయారు. ఎవరైతే దేవుని నమ్మి అద్భుత కార్యాలను చూస్తారో వారికి దేవుని వాక్కు లేకుండా పోయింది. వీరి ఆధ్యాత్మిక జీవితాలు, క్రైస్తవ జీవితం మన భాషలో మాట్లాడుకోవాలంటే క్రీస్తుని నమ్మిన తర్వాత క్రీస్తును విడిచిపెట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో చచ్చిపోతే, మనం ఎలా అయితే చచ్చిపోయినా జీవిస్తున్నా సరే మనం చచ్చిన శవాలుగా దేవుని కంటికి కనబడతామో, ఆనాటి ఇశ్రాయేలీయులు కూడా వారి యొక్క ఆత్మీయ స్థితి అనగారిపోయి ఎండిన భూమిగా మారిపోయి వారి యొక్క చిత్తడి నేలలో ఏ సారం లేకుండా చచ్చిపోయిన జీవులుగా వారున్న సమయంలో దేవుని ఒక సమాజానికి అందట్లా. మలాఖీ గ్రంథం నుండి మత్తయి సువార్త వరకు 400 సంవత్సరాలు జరిగిన సందర్భాలు మీకేదో జ్ఞాన సంగతులు మాట్లాడడానికి కాదు, కానీ 400 ఏండ్లలో ఇశ్రాయేలు యొక్క ఆధ్యాత్మిక స్థితి చచ్చిపోతే దేవుడే సైలెంట్ అయిపోయాడు. ఈ 400 సంవత్సరాల కాలంలో ఏం జరిగిందంటే వారి ఆధ్యాత్మిక స్థితి చచ్చిపోవడమే కాదట, ఎవరైతే దేవుని పిల్లల మీద అధికారులుగా ఉన్నారో ప్రధాన యాజకులు కానీ పరిసయులు కానీ శాస్త్రులు కానీ వీరందరూ ఎలా మారిపోయారంటే దేవుని ఎరుగని అన్ని జనాంగంగా మారిపోయి, ఎవరైతే ప్రజలకి దేవునికి మధ్యవర్తులుగా ఉన్న ప్రధాన యాజకులు వారు ఎలా మారిపోయారంటే, ఇటు రోమా ప్రభుత్వం ఇశ్రాయేల్ని పరిపాలిస్తుంటే ఇటు రోమియులకు ఎదురు చెప్పలేక, ఇటు ఆరాధనలో రాజీ పడలేక, ఇటు పదవుల్ని పోగొట్టుకోలేక అన్నిటికీ రాజీ పడిపోయి వారు చేసింది ఏంటంటే దేవుని పిల్లలకి దేవుని దగ్గర చేయడం మానేసి వీరు పదవుల కోసం ప్రాకులాట పడుతున్నారు. ఏ ప్రధాన యాజకులైతే దేవునికి ప్రజలకి మధ్యవర్తులుగా ఉండి దేవునికి దగ్గర చేయలే జనాంగాన్ని, వారు చేస్తున్న పని ఏంటంటే పదవుల కోసం కొట్టు చచ్చిపోయి దేవుని పిల్లల్ని అలా గాలికి వదిలేశారట. అలా వదిలేస్తుంది ఒక వైఖరి. ఒక పక్క అయితే దేవుని పిల్లల మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తుంటే వారిని చంపడానికి కూడా వెనుకాడని తెగ ఒకటి పుట్టేసింది, అదే పరిశీలి తెగ. దేవుడు నరహత్య చేయకూడదని ఇప్పుడు పాత నిబంధనలో కూడా చెప్పాడు కదా, దానికి వ్యతిరేకంగా వచ్చిన తెగ పరిసయ్యులు. ఎవరైతే ధర్మశాస్త్ర గ్రంథాన్ని పాటించరో, ఎవరైతే యెహోవా దేవునికి యెహోవా దేవుని ఆరాధన తీసి ఎవరైతే ఇశ్రాయేలు ప్రజల మీద తిరుగుబాటు చేసి అనే దేవతలను తీసుకొస్తున్నారో, దేవుని సన్నిధిలో ఎవరైతే దేవునికి నచ్చినట్టుగా జీవించకుండా వారి ఇష్టం వచ్చిన వైఖరిని కొనసాగిస్తున్నారో వారందరినీ చంపడానికి కూడా అవసరమైతే చావడానికి చంపడానికి వెనుకాడని తెగ పరిశీలి పుట్టేశారు. అలాంటి కాలంలోనే ఆ నిశ్శబ్ద కాలంలోనే పునరుద్ధానమే లేదని నిరీక్షణని కొట్టేసిన సద్దుకైలు తెగ తెర మీదకి వచ్చింది. మీరేం జరుగుతుందో మీరు బాగా గమనించండి. యేసుక్రీస్తు వారి భూమి మీదకు వచ్చే కాలంలో సమాజ వైఖరి ఎలా ఉందంటే ప్రధాన యాజకులు పడిపోయారు, ప్రజలు దేవుని విశ్వసించట్లేదు, దేవుని మీద తిరుగుబాటు చేస్తే చంపడానికి కూడా వెనకాడని జనాంగం పుట్టింది. నిరీక్షణకు ఆధారమైన పునాదులే తీసేసి ఒక తెగ సద్దూకాయలు పుట్టుకొచ్చారు. ఇంకా విచిత్రం ఏంటంటే దేవుని పిల్లల్ని దేవుడు ప్రత్యేకపరుచుకుంటే దేవుని పిల్లల మీద అధికారులుగా నియమించబడ్డారు ఎవరట? రోమీలు.
దేవుని పిల్లలు ఒక అన్య జాతికి సంబంధించిన వారు అన్యులు దేవుని పిల్లలను పోషించే స్థితికి అన్యులు దేవుని పిల్లల మీద అధికారులుగా వారు చెప్పినట్టుగా బానిసలుగా వారిని ఉపయోగించుకుంటున్న కాలం ఏదంటే 400 ఏండ్లు ఇటు గ్రీకులు ఇటు రోమీలు వారిని ఇష్టం వచ్చినట్టుగా వారిని వాడుకుంటూ వారిని బానిసలుగా చేసుకుంటూ వారి చేత దేవుని ఆరాధన మానేసి వారిని కాదన్నట్టుగా దేవుడే లేడన్నట్టుగా వారిని తయారు చేసి వారిని దేవుని యొక్క ఆరాధనకు బదులుగా విగ్రహారాధనను ప్రవేశపెట్టడానికి కారకులయ్యారట ఎవరు? రోమీలు. నేను చెప్పేది మీకు అబద్ధం అనిపిస్తే వెళ్ళి మనకి హిస్టరీ బుక్స్ చదవండి ఒకసారి. చదువుకున్న పిల్లలు ఉన్నారు కదా. ఇంకా ఏం జరిగిందంటే ఏ దేవుడైతే నిజ దేవుడిని నమ్మారో ఇస్రాయేలీలు, అదే ఇస్రాయేలీలు దేవుని యొక్క ప్రతిమను తీసి దేవుని యొక్క ఆత్మస్వరూపాన్ని తీసేసి వారు గుండెల్లో ఏం పెట్టుకున్నారట? విగ్రహాలను పెట్టుకున్నారట. వారికి దేవుని గురించి తెలియదా అంటే బాగుగా తెలిసిన వారు. రోమిలకు పత్రిక రాస్తూ ఆయన అంటాడు అపోస్తలుడైన పౌలు, ఏమన్నా తెలుసా, వారు దేవుణ్ణి ఎరిగి దేవునిగా మహిమపరచలేదు. వారికి దేవుని కోసం తెలియదా అంటే వారికి ధారాళంగా తెలుసు కానీ దేవునిగా మహిమపరచలేదట. వారికి దేవుని యొక్క విలువలు తెలియదా, పితరులు వారికి చెప్పలేదంటే చెప్పుకుంటూనే వచ్చారట. కానీ వీరేం చేశారో తెలుసా, ఎరుగని తరాలు 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 పుట్టేసి దేవుని ఆరాధన మానేసి విగ్రహాలను పెట్టుకుని విగ్రహాలకు పూజ చేస్తూ దేవుణ్ణి కనుమరుగు చేసేసారట. 400 ఏండ్లు దేవుని వాక్కు సమాజానికి లేకపోతే వీళ్ళ వైఖరి ఎలా అయిపోతే వీళ్ళు ఎంతగా దిగజారిపోయారంటే దేవుని సన్నిధిలోనికి వచ్చే బలులు కానీ దేవుని సన్నిధిలో జరుగుతున్న ఆరాధన కానీ దేవుని సన్నిధికి ప్రతిరూపమైన ఆ యెరూషలేము మందిరంలో చేస్తున్న కార్యాలంటే వ్యభిచారం చేశారట. దేవుని సన్నిధిలోనే ఈరోజు మన కోసం ఆలోచించుకుందాం. ఆధ్యాత్మిక జీవితాలు చచ్చిపోయి నేను ఇస్రాయేళ్ళ కోసం మాట్లాడుకోవడం కాదు కానీ, వ్యభిచారాలు చేశారని ఇస్రాయేళ్ళ కోసం చెప్పుకోవడం కాదు కానీ, చంపడానికి వెనుకాలని జనాంగం వచ్చిందని వారి గురించి మాట్లాడుకోవడం కాదు కానీ, ఈరోజు మన జీవితాలు ఏంటి? దేవుని గురించి మనకు తెలియదంటే బాగుగా తెలుసు, బైబిల్ గురించి మనకు తెలియదంటే అందరికన్నా బాగా తెలుసు. బైబిల్లో సారాంశం ఎవరి గురించి చెప్తుందంటే మనం తడుముకోకుండా చెప్తాం ఏమని, యేసుక్రీస్తు వారి గురించే గొంతు ఎత్తరుస్తుందని. ఇన్ని విషయాలు తెలిసిన ఇస్రాయేలీలు ఏ వైఖరి అయితే కనుపరిచారో దేవుని ఎదుట, ఈరోజు మనం కూడా అదే వైఖరిని కనుపరుస్తున్నాం. ఇస్రాయేలీలు ఎలా అయితే దేవుని ముందు వారి యొక్క స్థితిని కనపరుచుకున్నారో దిగజారిపోయిన స్థితిని, ఈరోజు దేవుని కొరకు వాక్కులు మనకు ధారాళంగా వినబడుతున్నా, మన జీవితాల్లో మార్పు ఉందా? నేను ఎవరి గురించి బయట గురించి మాట్లాడుతున్నా, క్రైస్తవులుగా ఎదుగుతున్న మీకోసమే నేను మాట్లాడుతున్నా, మీతోనే నేను మాట్లాడుతున్నా. ఇస్రాయేలీలు పడిపోయిరండి, ఇస్రాయేలీలు దేవుణ్ణి అనుభవించి కూడా వారు దేవుని కొరకు బ్రతకలేదని చెప్పుకుంటాం. మనం కూడా దేవుని గురించి తెలుసు, మనం కూడా దేవుని కార్యాలను రుచి చూసాం, మనం కూడా మనకు కూడా ఒకనాడు దేవుని వాక్కు లేకపోతే, ఒకనాడు దేవుడు అంటే తెలియని జనాంగంగా బ్రతుకుతున్నప్పుడు క్రీస్తు ద్వారా మనం దేవునితో సమాధాన పరచబడి మనం దేవునిలో ఐక్యమయ్యాం, అయినా మన జీవితంలో మార్పు లేదంటే ఇన్ని ఏండ్లు గడిచిపోతున్నా, బాప్తిస్మం తీసుకుని మనలో 10 సంవత్సరాలు గడిచిపోతున్నా, ఈరోజు మన జీవితాల్లో మన స్థితి మారట్లేదంటే, మన ఆధ్యాత్మిక స్థితిలో మార్పు రావట్లేదంటే ఎక్కడ తేడా వచ్చింది? బైబిల్లో తేడా లేదు, యేసుక్రీస్తు వారిలో తేడా లేదు, వాక్యం చెప్పే బోధకుల్లో తేడా లేదు, వింటున్న మనలోనే తేడా, వింటున్న మనలోనే. విన్నాం కదా, చెప్తున్నారు కదా, ఎవరు వచ్చారులే, ఎక్కడో దూర ప్రాంతాల నుండి వచ్చారట, ఎవరు వచ్చి యవనస్తులు పిల్లలు మాట్లాడారండి, ఏదో 4 మాటలు చెప్పారు, బాగా చెప్పారండి అని వెళ్ళిపోతే, నేను చెప్తున్నా దేవుడు తీర్పు దినాన మీ అందరినీ లెక్కడుగుతాడు. ఇది పలానా రోజు మీకు వాక్యం వినబడింది కదా, ఏం చేశారా మీరు? దేవుని వాక్కులు మీ ఊరికి వచ్చి అంత దూరం నుండి ప్రయాణం చేసుకుని వచ్చి వాళ్ళు అలసిపోయి మాట్లాడారు కదా, మీ జీవితంలో ఏం మార్చుకున్నారని దేవుడు అడుగుతాడు. ఇలా ఆధ్యాత్మిక జీవితాలు వారు చితుకుపోయిన ఆ సందర్భాల్లో, దేవుడు నిశ్శబ్దం అయిపోయిన ఆ టైంలో యేసుక్రీస్తు వారి యొక్క రాక జరిగింది. క్రిస్మస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే ఈరోజు ఇది క్రిస్మస్ నెల కాబట్టి అని అనకండి. క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తుని ఆరాధించడం. క్రీస్తుని ఆరాధించడం అంటే ఆరాధించడమేనండి. క్రీస్తుని ఆరాధించడం అంటే ఏంటండి? ఆరాధించడమేనండి. పాటలు పాడడమా? వాక్యాన్ని బోధించడమా? కాదు. ఇలా మీటింగ్లు పెట్టి దేవుని కొరకు గొప్పగా చెప్పించడమా? అది కాదు ఆరాధన. దాన్ని నేను తప్పు పట్టట్లేదు కానీ దానికన్నా విలువైన ఆరాధన మనకు బైబిల్లో కనబడాలంటే మన జీవితాల్లో మార్పులు రావాలి.
దానికన్నా విలువైన ఆరాధన, దేవునికి నచ్చే ఆరాధన మనం చేయాలంటే మొట్టమొదటిగా మన జీవితాల్లో మార్పు రాకుండా నువ్వు ఇక్కడ నిలబడి వాక్యం ప్రకటించిన, నువ్వు ఇక్కడ నిలబడి పాటలు పాడినా, ఇక్కడ నిలబడి నువ్వు అధ్యక్షతలు చేసినా, నువ్వు ఇక్కడ నిలబడి ఎన్నో కార్యక్రమాలు చేసినా నీ జీవితంలో మార్పు రాకపోతే నేను అంటాను, నువ్వు క్రిస్మస్ చేసినా, బయట ఏదో సంబరాలు జరిగితే కదా అవి చేసినా, రెండు ఒకటే. మన జీవితాల్లో మార్పులు లేకుండా మనం దేవుని కొరకు ఎంత పరుగులు పెట్టినా, మన జీవితాల్లో ఏ మాత్రం స్పర్శ లేని వారిగా చచ్చిన శవాళ్ళ ఇలానే బ్రతికేస్తే ఎన్నేళ్ళు గడిచినా, మన జీవితంలో మన కుటుంబాలను కట్టుకోలేకపోయినా, మన ఇరుగు పొరుగు వారికి మన జీవితంలో మాదిరి చూపించకపోయినా, నేను చెప్తున్నా ఎన్నాళ్ళు ఇలా వాక్యం విన్నా దేవునికి నువ్వేం సమాధానం చెబుతావు? ఆయన రాక గురించి మనకు అర్థమైతే ఇలాంటి ఒడిదుడుకుల మధ్య ఇలా ఆధ్యాత్మికంగా ఎండిపోయిన భూములుగా మారిపోయిన ఇస్రాయేలీల ఆధ్యాత్మిక స్థితి మధ్యన ఆయన ఎలా దిగిపోయాడో తెలుసా? లేత మొక్కగా ఆయన వచ్చేసాడు. ఆయన యెషయా గ్రంథం 53 చూద్దాం. యెషయా గ్రంథం 53 మొదటి వచనం, మేము తెలియజేసిన సమాచారము ఎవడు నమ్మెను? యెహోవా బాహువు లేత మొక్కవలను, అతడు ఆయన ఎదుట పెరిగెను. రెండవ వచనం, లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. ఎవరైనా యేసుక్రీస్తు వారు. ఆయన ఎలాంటి స్థితిలో ఆయన ఈ లోకానికి రావడం జరిగిందంటే ఎండిపోయిన భూమిగా కనబడుతుందట. ఎవరి జీవితాలు? ఇస్రాయేలీల యొక్క ఆధ్యాత్మిక జీవితాలు ఎండిపోయాయట. వారి యొక్క ఆత్మీయ స్థితి చచ్చిపోయారట. వారు బ్రతికే ఉన్నారంటే బ్రతికే ఉన్నారు, వారు చలిస్తున్నారంటే చలిస్తున్నారు, వారు ఆరాధన చేస్తున్నారంటే చేస్తున్నారు, ఎవరు నమ్ముతున్నారంటే ఆ దేవుణ్ణి నమ్ముతున్నారట, ఎవరికి బలులు అర్పిస్తున్నారంటే ఆ దేవునికే బలులు అర్పిస్తున్నారట. కానీ వారి జీవితాలు ఎలా ఉన్నాయట? ఎండిపోయినాయట. అలాంటి పరిస్థితుల్లో, అలాంటి ఎండిపోయిన భూమిలో ఒక లేత మొక్కగా ఆయన పశువుల పాకలో మన కొరకు జన్మించాడట. అలాంటి పరిస్థితుల్లో, దేవునికి వ్యతిరేకమైన ఆరాధన వచ్చిన ఆ స్థితిలో ఆయన ఆరాధన జరగడానికి స్థలముగా మారింది పశువుల పాక రోజు. ఆ పశువుల పాకలో ఆయన పుట్టే ముందే యేసుక్రీస్తు రాక ఎంత ముఖ్యమా ఈరోజు మాకు చెబుతున్నామంటే, ఎంత అత్యవసరం కాకపోతే, ఎంత అవసరం లేకపోతే పరమనున్న దేవదత్త భూమి మీదకు వచ్చి మనకి ఈరోజు సాక్ష్యం ఇస్తుందో మనం చూస్తే యేసుక్రీస్తు రాక అవసరమా అంటే నేను అంటాను చాలా అవసరం. ఒకవేళ ఆయన రాక ఈ భూమి మీదకే జరగలేదనుకోండి, ఆయన రాకపోతే ఆయన సిలువ మరణం లేదు, ఆయన సిలువ మరణం లేకపోతే ఆయన పునరుద్ధానం లేదు, ఆయన పునరుత్థానం లేకపోతే ఈనాడు మనకు రక్షణ లేదు, ఈనాడు మనకు రక్షణ లేకపోతే మనం నిజ దేవుని ఎరుగని అన్ని జనులుగా, నిజ దేవుడు అంటే తెలియని అన్ని జనులుగా మనం ఏమైపోతాం అంటే మనకు ఎదురుగా కనబడుతున్న నరకానికి మన ప్రయాణం సాగిపోద్ది. యేసుక్రీస్తు వారి మరణం జరగాలన్నా, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం జరగాలన్నా, ఈ లోకంలో గ్రుడ్డువారు చూపు పొందాలన్నా, స్వస్థతలు జరగాలన్నా, కానా ఊరిలో అద్భుతాలు జరగాలన్నా, ఏది జరగాలన్నా క్రైస్తవులుగా మరి మారాలన్నా, అపోస్తలుగా వారు మారాలన్నా, ఈ భూలోకంలో ఏది జరగాలన్నా ఆఖరికి దేవునితో సంధి చేయబడాలన్నా, మనం ఏదైతే పోగొట్టుకున్నామో ఆదాము ద్వారా అది మరలా మనం స్వతంత్రించుకోవాలన్నా, ఏ మహిమ శరీరాన్ని అయితే మనం పోగొట్టుకున్నామో మరలా మనం దాన్ని దక్కించుకోవాలన్నా, ఏ మన స్వనీతి ద్వారా అయితే మనం దేవునికి విరోధులుగా మారిపోయామో ఆయన కృపను మనం సంతరించుకోవాలన్నా, ఈ లోకంలో ఏది జరగాలన్నా నేను అంటాను ఆయన జననం ఖచ్చితంగా జరగాలి. ఆయన జననం గురించి మనం తెలుసుకోవాల్సిందే. ఎంత అత్యవసరం కాకపోతే లోక వైద్యుడైన డాక్టర్ అయిన లోక ఏం చెప్తున్నాడంటే ఈరోజు మనకి ఆయన చెప్పే సాక్ష్యం ఆయన ఎంతలా పరిశీలించి మాట్లాడాడంటే ప్రతి మాట లోకగారు రాసినంత ఆ జనన విధానం గురించి మిగిలిన యేసువార్తికుడు మనకు విఫలంగా మాట్లాడదు. ఆయన మాట్లాడుతూ ఆయన అంటుంటాడు, ఆయన రచన రాస్తూ ఆయన ఫ్రెండ్కి రాస్తూ ఆయన అంటాడు, ఒక గంభీరమైన ఒక స్వరం మనకు వినబడుతుంది ఆ రోజు. ఆ స్వరాన్ని మనం పట్టుకోగలిగితే, ఆ స్వరం ఎవరి గురించి అయితే చెబుతుందో అది మనకు అర్థమైతే, ఆ స్వరం ఎవరితో అయితే మాట్లాడుతుందో ఆ వ్యక్తుల జీవితాలు మనకు అర్థమైతే ఈరోజు మన జీవితంలో ఖచ్చితంగా మార్పు వస్తుందని నేను ఆశిస్తున్నా. ఒకవేళ రాలేదే అనుకోండి,
నేను చెప్పడం వేస్ట్, నేను ఫెయిల్ ఇక, మీరు వినడం కూడా వేస్ట్, మీరు కూడా ఫెయిల్. ఇంకా అందరం ఫెయిల్ అయిపోయి ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. చూద్దాం లోక సువార్త. లోక గారు రాసిన సువార్త 2వ అధ్యాయం, లోక సువార్త 2వ అధ్యాయం జరుగుతున్న సందర్భం మీ అందరికీ తెలుసు. మనకు కావలసిన మాట 8వ వచనం నుండి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడరు. మన కనబడుతున్న మాట ఏంటంటే, ఆ దేశంలో నట ఏ దేశం అది? యెరూషలేము పరిసర ప్రాంతాలు, ఆ బెత్లెహేము ఆ పరిసర ప్రాంతాల్లో కొందరు గొర్రెల కాపురులు ఉన్నారట. అలా గొర్రెల కాపురులు వారి యొక్క మందను వారు కాచుకుంటుండగా ప్రభు యొక్క మహిమ వారి చుట్టూ ప్రకాశించి ఒక గంభీరమైన వర్తమానం ఈరోజు వారికే కాదు మనందరితో కూడా మాట్లాడుతుంది. ఏమని చూద్దాం 10వ వచనం, అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహాసంతోషకరమైన సువార్తమానం. ఆ దూత ఎవరు? పై వచనాలు చదివితే మనకు అర్థమవుద్ది. ఆ దూత ఎవరంటే గాబ్రియల్. ఆ దూత ఎవరంటే గాబ్రియల్. గాబ్రియల్ అన్న పదానికి అర్థమేంటి? దేవుని యొక్క బలాఢ్యుడు. దేవుని యొక్క బలాఢ్యుడే భూమి మీదకి వచ్చి మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానం. ఈరోజు మనకు అర్థం కావాలి, ఈ జననం ఎవరో ఎక్కడో పుడితే ఈరోజు మనకు అవసరమా అంటే అవసరమో కాదు. మన జీవితాలు ఈరోజు ఎలా ఉన్నాయో పరిశీలించుకుంటే మనకు అర్థమవుద్ది. ఆ దేవుని యొక్క బలార్జుడు సరాసరి భూమి మీద అడుగుపెట్టి గొర్రెల కాపరులతో మాట్లాడుతూ అంటున్నాడు, ఇదిగో ధనవంతులందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానం అన్నాడా? లేదు. ఇదిగో జ్ఞానులందరికీ, ఇదిగో శాస్త్రవేత్తలందరికీ, ఇదిగో గనులందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానం అనలేదు. ఇదిగో యెరూషలేము నివాసులారా, బెత్లెహేము ప్రాంత వాసులారా, ఇదిగో రోమీలారా, మీకందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానం అని ఆయన అనలా. దేవుని యొక్క బలార్జుడు నేరుగా మాట్లాడుతున్నది ఏంటంటే, ప్రజలందరికీ ఆరిన నేల మీద శ్వాస పీల్చుకుని ఎవరైతే మనుగడ సాగిస్తున్నారో ఆ రోజు నా ప్రజలకి, ఈ రోజు వింటున్న మనకి, ఎవరైతే బయట తిరుగుతున్నారో వారందరికీ చెబుతున్న మాట, ప్రజలందరికీ కలగబోబు మహాసంతోషకరమైన శుభవార్త. అది ఎంత మంచి వార్త అంటే, ఆయన రాక ఎంత ఇంపార్టెంట్ అంటే, నువ్వు ఏ విధంగా నువ్వు ఎలా బ్రతికినా, నువ్వు భక్తిగా జీవించినా, నువ్వు నీతి క్రియలు చేసినా, నువ్వు ఏదో బయట జరుగుతున్నాయి కదా మంచి మంచి క్రియలని చెప్పుకుంటూ పేర్లు పెట్టుకుని, అన్నదానమని, ఇదిగో మంచి నీళ్ళని మంచి నీళ్ళు ఇవ్వడమని, వస్త్రదానమని, ఎవరికో దాన ధర్మాలు చేస్తూ నేను నీతి క్రియలు చేస్తున్నానని చెప్పుకుంటున్నావు కదా, వాటి ద్వారా నువ్వు మోక్షాన్ని సాధించలేవు. నువ్వు మోక్షానికి పోవాలంటే ఒకే ఒక్క మార్గం ఉంది, ఆ మార్గమే భూమి మీద అడుగు పెట్టే రోజు ఏ రోజు అంటే అదే క్రిస్మస్ అట. అది ఏ రోజు అంటే, అది ఎవరికి దక్కుతుందంటే, ఆ యొక్క ఆ మహిమాన్నతమైన ఆ యొక్క మాటలు ఎవరు వింటున్నారంటే, గొర్రెల కాపరులు వింటున్నారు. గొర్రెల కాపరులతో చెప్తున్నారు, ప్రజలందరికీ కలగబోవు మహాసంతోషకరమైన సువార్తమానం. ప్రజలందరికీ కలగబోయేదా అంటే, ప్రజలందరికీ కలగబోయేదే. ఆయన రక్తం కేవలం యెరూషలేము నివాసులకే కాదు, ఆయన రక్తం కేవలం ఏదో బెత్లెహేములో ఉన్న ప్రాంత వాసులకే కాదు, ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న రోమీలకు అసలు కానే కాదు. ఆయన అంటున్నాడు, దేవుని యొక్క దూతే సాక్ష్యం ఇస్తుంది. ఈరోజు అంటారు కదా చాలామంది, నిజంగా యేసుక్రీస్తు జన్మించాడా, నిజంగా యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టాడా, నిజంగా ఆయన యెరూషలేము ప్రాంతంలో జీవించాడా, ఆయన మొన్నగడ కొనసాగించారా అంటే, వీళ్ళందరికీ చరిత్ర ఆధారాలు కాదట బైబిల్ ఇస్తున్న సాక్ష్యం ఏంటో తెలుసా? దూత మాట్లాడుతుంది ఏమని, ఆయన రాక ఎంత అవసరం అంటే, ఎంత అత్యవసరం అంటే, ఇదిగో మహాలోక రక్షకుడు మీ కొరకు ఉదయిస్తున్నాడు, మీ అందరినీ రక్షించుటకు ఆయన ఈ భూమి మీద అడుగు పెట్టబోతున్నాడు. దూత యొక్క సంగతి బాగానే ఉంది, కానీ మనం మర్చిపోయింది ఏంటో తెలుసా? ప్రతిరోజు మనం ప్రతి క్రిస్మస్కి మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరిని, నాటకాలు కూడా వేస్తాం. వారు ఉంటేనే కానీ కామెడీ పండదు. ఒక గుడ్డోడు, ఒక మోగోడు, ఒక చెవిటోని పెట్టేసి మనం డ్రామాలు కొనసాగించేస్తుంటే ఎవరు వారు? గొర్రెల కాపరులు. దేవుని యొక్క వాక్కు ఎవరికి వినబడుతుందంటే, జాగ్రత్తగా వినాలి,
దేవుని యొక్క వాక్కు సరాసరి మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారి యొక్క జననం గురించిన వార్త ఎవరికి వినబడిందట? గొర్రెల కాపర్లకి. గొర్రెల కాపర్లు ఏమైనా జ్ఞానవంతులా? గొర్రెల కాపర్లు ఏమైనా ధనవంతులా? వారేమైనా పండితులా? కొన్ని ధర్మశాస్త్రం మీద పట్టున్న వ్యక్తులా? దేవునికి నరులకి మధ్య మధ్యవర్తులా? ఏ విధంగానూ కాదట. లోకంలో గొప్ప పేరు ఉన్నవారా? కాదే. వారు ఏమన్నా దేవుని కొరకు గొప్పగా బ్రతికి ఏదో సువార్త సాగిస్తున్న శాస్త్రులా? కాదు. ఆ రోజు జ్ఞానులు లేరా అంటే ఉన్నారు, ధర్మశాస్త్ర పండితులు లేరా అంటే ఉన్నారు, దేవుణ్ణి ఎరిగిన ప్రజలు లేరా అంటే ఉన్నారు. అందరూ ఉన్న వీరెవ్వరూ కనబడలేదట దూతకి. సరాసరి వచ్చి ఎవరితో మాట్లాడుతుంది? గొర్రెల కాపరులతో మాట్లాడుతుందట. ఈరోజు మనం మాట్లాడుకుందాం. గొర్రెల కాపరులతో దేవుని దూత మాట్లాడితే వారి జీవిత వైఖరి ఎలా మారిపోయిందో తెలుసా? వారు మందని సమస్తాన్ని విడిచిపెట్టి ఆ వార్త ఏదైతే విన్నారో, యేసుక్రీస్తు రక్షకుడు మీ కొరకు ఉదయిస్తున్నాడు అన్న వార్త చెవిన పడగానే వారు చేసిన పని ఏంటో తెలుసా? 16వ వచనం, త్వరగా వెళ్ళి మరియను, యోసేపును, తొట్టులో పండుకొని ఉన్న శిశువును చూచిరి. వారు ఏమంటున్నారంటే, దేవుని యొక్క సువార్తమానం, ఆ రక్షకుని యొక్క రాక ఎలా జరుగుతుంది? ఇదిగో మీకు ఆనవాళ్ళు ఏంటో తెలుసా? పొత్తుగుడ్డలతో చుట్టబడి ఆయన సత్రంలో పరుండ పెడతాడు. ఆయన ఎలా ఉంటాడో తెలుసా? ఇదిగో ఆ కంపు కొడుతున్న ఆ శత్రువులు ఆయన పడుకుని ఉంటాడు. ఆ పక్కనే పశువులు మేత మేస్తూ ఉంటే అక్కడ అన్ని గానిచేస్తుంటాయి. అలాంటి సిచ్యువేషన్లో ఆయన రాక ఎలా ఉందో తెలుసా? ఆయనకి ఆకారం ఉందా అంటే లేదు. ఆయనకి ఆయనకి ఏమన్నా చావు ఉందా అంటే లేదు. ఆయనకి ఆయనకి ఏమన్నా పుట్టుకుందా అంటే పుట్టుకు లేదు. ఆయనకి ఆయన అమర జీవుడుగా ఉన్న ఆ యేసు రక్షకునిగా ఈ లోకానికి శరీరాన్ని ధరించుకుని దీనునిగా దిగిపోయి ఎక్కడ దిగిపోయాడు తెలుసా? ప్రపంచానికి నడుబొడ్డిన పశువుల తొట్టులో దిగిపోయాడు. ఎవరు? సీఎం కాదట అక్కడ ఉన్నది, మన సర్పంచులు కాదట అక్కడ ఉన్నది పశువుల తొట్టులో. మనకు ఎవరినైతే హీరోలుగా ఫీల్ అవుతాం వారు కాదట. వీరందరినీ కలిగించిన, సృష్టినే కలిగించిన దేవుడు దీనుడుగా భూమి మీదకి వచ్చి ఎక్కడ పడుకున్నారో తెలుసా? పశువుల తొట్టెలో. మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ వార్త ఎప్పుడైతే విన్నారో ఆ దీనులు, దీన మనసు కలిగిన వారు, విధేయత కలిగిన వారు, దేవుని ఎడల నమ్మకస్తులు, భయభక్తులు కలిగిన వారు, విలువలు కలిగిన వారు, దేవుడంటే మక్కువ కలిగిన వారు, ఆ గొర్రెల కాపర్లట ఆ రక్షకుని యొక్క జననం మాకు వినబడిన తర్వాత ఏం చేశారు తెలుసా? త్వరగా వెళ్ళారట. అప్పుడు వారు చేస్తున్న పని ఏంటి? గొర్రెలను కాసుకుంటున్నారట చలిలో, ఆ తుప్పల మధ్యన, ఆ బీడు బారిన భూముల మధ్యన, ఆ చివరి ఊరికి దూరంగా ఎక్కడో వారు గొర్రెలను కాసుకుంటూ, ఆ మంటలు కాగుతూ, అలానే వారు కబుర్లు చెప్పుకుంటూ, ఏవో నీతి వాక్యాలు మాట్లాడుకుంటూ, సంభాషించుకుంటూ, వచ్చిరాని మాటలతో, వచ్చిరాని పాటలతో దేవుని మహిమపరుస్తూ ఉన్న ఆ సమయంలో సరాసరి దూత మాట్లాడేసరికి వారు నేరుగా వెంటనే వారు మంద కొరకు ఆలోచించలేదట. వారికి ఉన్న సమస్తాన్ని విడిచిపెట్టి పరుగున దేవుణ్ణి చూడడానికి వెళ్ళిపోయారట. ఈరోజు మన కోసం ఆలోచించుకుందాం. దేవుని యొక్క వాక్కు మనకు వినబడుతున్నా, దేవుని యొక్క స్పర్శ మనలో కలుగుతున్నా, దేవుని యొక్క విలువలు మనకు తెలిసిన, బైబిల్ సారాంశం మనకు తెలిసిన, యేసుక్రీస్తు వారు నా కొరకే మరణించారని మనకు తెలిసిన, ఆయనకు సిలువలో కార్చిన రక్తం నా కొరకే అని నీకు తెలిసిన, ఇదిగో ఆయన మేకులు దిగ్గొట్టింది, ఇదిగో నేను చేతులతో చేసిన పాపానికి ఫలితమే అని మనకు తెలిసిన, ఇదిగో కాళ్ళకు సేవ వేయబడినవి ఎందుకో తెలుసా? ఇదిగో నా కొరకే అని మనకు తెలిసిన ఏ రోజైనా మనం దేవుని కొరకు పరుగున దేవుని వాక్కులు వినడానికి మనం వెళ్ళామా? లేదు. వారు దేవుని వాక్కు వారి చెవిని పడగానే వారి సమస్తాన్ని, వారికి ఏదైతే జీవనాధారమై ఉందో, వారికి ఏదైతే జీవనాన్ని కొనసాగించుకుని పొట్ట నింపుకోవడానికి ఉందో, వాటన్నిటిని విడిచిపెట్టి క్రీస్తు యొక్క జననం చెవిని పడగానే, ఆ వార్త వినగానే త్వరగా వెళ్ళి పరుగున వెళ్ళి క్రీస్తుని చూసి చేసింది ఏంటో తెలుసా? మేము క్రీస్తుని చూసామని వారు చప్పట్లు కొట్టుకుని వచ్చేలేదట. జరిగిన విషయాలన్నీ దూత వారితో మాట్లాడినదా, ఇదిగో రక్షకుడు మీ కొరకు
పుట్టబోతున్నాడు. అక్కడ యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత మరియా యోసేపే ఉన్నారనుకోకండి, ఆ సత్రంలో చాలా మంది ఉన్నారు అప్పటికే. కేవలం పశువులు ఉన్నాయి అనుకోకండి, ఆ పశువుల తొట్టెల పక్కనే సత్రాలు ఉంటాయి. ఆ సత్రాల్లో చాలా మంది జనాంగం బ్రతుకుతున్నారు. ఆ రోజుల్లో జనాభా లెక్కలు రాయడానికి వెళ్ళారని మనకు తెలుసు కదా, జనాభా లెక్కలు రాయించుకోవడానికి. ఆ జనమందరూ గుమ్మగూడి ఉండగా వారందరూ వింటుండగా వీరు చేస్తున్న మాట, వీరు చేస్తున్న పని ఏంటో తెలుసా చూద్దాం. అదే లోక సువార్త 2వ అధ్యాయం, అదే లోక సువార్త 2వ అధ్యాయం 18వ వచనం, గొర్రెల కాపరులు తమతో చెప్పిన సంగతులను గురించి విన్నవారందరూ మిక్కిలి ఆశ్చర్యపడిరి. ఈ గొర్రెల కాపర్లు, ఈ జ్ఞానం లేని విద్య లేని పామర్లు దేవుని కుమారుని గుర్చిన సంగతులు చెబుతుంటే విన్నవారందరూ అంటే మరియా యోసేపులే కాదట, విన్నవారందరూ అంటే ఆ చుట్టుపక్కల ఉన్న జనాంగం అంతటికి యేసుక్రీస్తు వారి యొక్క రాక కోసం వారు మాట్లాడుతుంటే, ఇదిగో మీరందరూ పాపం అనే సంఖ్యల చేత మీరు చిక్కబడి ఉండిపోయారు కదా, ఇదిగో మీ ఆధ్యాత్మిక జీవితాలన్నీ చచ్చిపోయాయి కదా, ఇదిగో ఆదాము ద్వారా మనం ఏదైతే పోగొట్టుకున్నామో దేవునితో సమాధానం బంధం, వీటన్నిటికీ మనల్ని సంధి చేయడానికి ఒక రక్షకుడు పుట్టాడు. ఆయన ఎవరో తెలుసా? ఈయనే. ఇదిగో మనందరినీ విడిపించడానికి పుట్టిన వ్యక్తి ఎవరో తెలుసా? ఈయనే. ఈయన కొరకు మా సాక్ష్యం ఇచ్చింది రోమీలు కాదు, ధర్మశాస్త్ర పండితులు కాదు, ప్రధాన యాజకులు కాదు, సరాసరి దేవుని బలాఢ్యుడు దిగిపోయి మాతో మాట్లాడాడు. ఏమని? ఇదిగో రక్షకుడు మీ కొరకు ఉదయించబోతున్నాడు, ఇదిగో మీ అందరి పాపాల నుండి విడిపించేవాడు ఎవరైనా ఉన్నారంటే ఆయనే. ఆయన ఎలా దిగిపోతున్నాడంటే దీనుడుగా వచ్చి దిగిపోయాడని ఆయన మాట్లాడుతున్నాడు. వీరు చెప్తారట ఏమని? వీరేమీ రాని వారే క్రీస్తు యొక్క స్పర్శ, క్రీస్తు యొక్క వెలుగు వారిని తాకినప్పుడు, దేవుని యొక్క వాకు వారి దగ్గరకు వచ్చినప్పుడు ఏమీ తెలియని జనులు మాట్లాడారంటే ఏమని? క్రీస్తు కొరకు ధారాళంగా ప్రకటించారట. ఈరోజు మనం ఏం చేస్తున్నాం? ఈరోజు దేవుని వాక్కు మనకు వినబడుతున్న సంఘంలో ఎన్ని రోజులు చూసినా, ఎన్నేండ్లు గడిచిన సంఘంలో సభ్యులుగానే మిగిలిపోతూ ఏ బాధ్యత లేకుండా మనం తిరిగేస్తున్నామంటే ఈరోజు వారికి మనకి ఎంత వ్యత్యాసం ఉందో ఆలోచించండి. ఏ గొర్రెల కాపర్లు అయితే ఏ దేవుని నమ్మారో మనం కూడా అదే దేవుని నమ్ముతున్నాం, మర్చిపోవద్దు. వారు ఏ భూమి మీద అయితే నడిచారో మనం కూడా అదే భూమి మీద ఉన్నాం. ఏ గాలిని అయితే పిలుచుకున్నారో అదే గాలి. వారు ఏ దేవుని మొక్కారో అదే దేవుని మొక్కుతున్నా. వారు జీవించినట్టు మనం ఎందుకు జీవించలేకపోతున్నామంటే నిజంగా క్రీస్తు మనకి పరిచయం కాలేదేమో. ఏదో ఆయన్ని నమ్మి ఆయన ద్వారా ఏదో పొందుకోవడానికి వచ్చామేమో సంఘంలోనికి. ఈ మాటలు మిమ్మల్ని బాధపరచొచ్చు, అయినా మాట్లాడతాం. ఏదో యేసుక్రీస్తు వారి నుండి, దేవుని నుండి మనం ఏదో ఆశించి సంఘంలోనికి వస్తే నేను అంటాను, గొర్రెల కాపుర్ల కన్నా మనం నీచులమే. వారితో పోల్చుకోవడానికి కూడా సరిపం. వారికన్నా దీనమైన స్థితిలో ఉన్నామంటే లేమే. మన జీవనం కొనసాగించుకోవడానికి ఎప్పటికప్పుడు మనం ప్రతిరోజు మన పనులకు పోయి మనం కష్టపడి తెచ్చుకుని తింటున్నాం కదా, వారికన్నా ఖాళీ లేని వారమా మనం? మీరు చూస్తూ ఉండండి దారి అంతా కనబడుతుంటారు. మా ఏరియాలో అయితే, మా ఏరియాలో తీసుకుని ఆ గొర్రెలు 4 గొర్రెలు కొనుక్కొని వారు ఎక్కడో వేరే ప్రాంతాలకి వేరే రాష్ట్రాలకి వెళ్ళిపోయి అక్కడ పెద్ద మందగా తయారు చేసి మరలా వాటిని అక్కడ అమ్మేసి అక్కడ నుండి మరలా 4 గొర్రెలు తీసుకుని మరలా మేపుకుంటూ మా ప్రాంతాలకు వచ్చేస్తారు. వారు వందల కిలోమీటర్లు ప్రయాణం చేస్తూ ఖాళీ లేకుండా రెస్ట్ లేకుండా ఎక్కడ పడితే అక్కడ గుడారాలు వేసుకుని వాటిని పోసం చూసుకుంటూ ఆ కొంపు మధ్య దాని వెనకాలే తోక వెనకాల నడుచుకుంటూ పోతూ వాటిని నడిపించుకుంటూ వెళ్ళిపోతూ అలానే కొన్ని వందల కిలోమీటర్లు వెళ్ళిపోతారు. ఎక్కడ వారికన్నా ఖాళీ లేని వారు మనం కాదు. వారే వరకున్న సమస్తాన్ని విడిచిపెట్టి, వారికి జీవనాధారమైనది విడిచిపెట్టి దేవుని సువార్తను ప్రకటిస్తే ఈరోజు మీకున్నది వదిలేయమని నేను చెప్పట్లా. కనీసం మీకున్న సమయంలోనైనా దేవుని కొరకు మాట్లాడేవారు ఉన్నారా? కనీసం మీకున్న సమయంలో మీ కుటుంబంలో ఆరాధన జరిగించుకునేవారు ఉన్నారా? కనీసం మీకున్న సమయంలో దేవుని కొరకు 4 మాటలు మీ పిల్లలకి చెప్పగలరా? ఎవనస్తలేను మీతో మాట్లాడుతున్నా. దేవుని కొరకు మీకు సమయం లేదా అంటే చదువులకు పోతున్నాం కదా, చదువులకు పోతున్న మనం మనకి ఖాళీ లేదని చెప్పుకుంటున్నాం కదా. నువ్వు చదువులకు పోయి చేసేది ఏముంది? ఏం లేదు. అక్కడికి పోయి ఏమైనా సార్లు చెప్పే లెసన్స్ వింటారా? వెనకాల నుండి సెటైర్ లేస్తాం కదా మనం. చెప్తున్న ఎవరైనా టీచర్ గారు మాట్లాడుతుంటే ఆవిడ అలా ఉంది ఇలా ఉందని కామెంట్లు చేసే బ్యాచులరా ఉన్నారు. అలాంటి నేను కాలేజీలోకి దేవుడు ఎందుకు పంపించాడు? టీచర్లు కామెంట్ చేస్తారనా? దారంట పోతున్న అమ్మాయిని ఏడిపిస్తారనా? దారంట పోతున్న ప్రతి ఒక్కరిని చూసి మీరు ఎకసకాలు ఆడుకుంటూ వారి మీద మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారనా?
మీ ఇష్టం వచ్చిన వైఖరి దేవుడు కనపరచాలని కాదు కదా మిమ్మల్ని పట్టుకున్నది. దేవుడు ఎందుకు పట్టుకున్నాడంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మీ ద్వారా మీ జీవితం ద్వారా కనీసం మీ ఫ్రెండ్కి చెప్పలేరా నా కొరకు దేవుడు దీవునుడిగా భూమి మీదకి వచ్చాడని, నా కొరకు నా యేసు ప్రాణం పెట్టాడని మీరు చెప్పలేరా? ఇదిగో నేను నరకానికి పోయే స్థితిలో ఉన్నప్పుడు, నేను దేనికి పనికిరానప్పుడు దేవుడే నా చేయి పట్టుకుని నన్ను పట్టుకుని సంఘంలో కూర్చోబెట్టాడు. ఇదిగో నా జీవితం ఎలా మారిపోయింది, ఈరోజు దేవుని కొరకు నమ్మకంగా బ్రతుకుతున్నాను, నా జీవితం అంతా ఆనందంగా జీవిస్తున్నానని నీ స్నేహితులకి చెప్పగలరా? చెప్పం మనం ఏం చెబుతాం, నడండ్రా వెళ్ళిపోదాం ఆ సినిమాకి, నడండ్రా పలానా దిక్కునికి వెళ్దాం, నడండ్రా అక్కడ అది జరుగుతుంది ఇది జరుగుతుంది అని చెప్పి మన ఫ్రెండ్స్ని మనమే చెడగొడతాం. నిజంగా వాళ్ళకి వచ్చేది వీడు మన బోటు వాడే, వీడేం క్రైస్తవుడు కాదు. నిజంగా నేను అడుగుతున్నా మీ అందరినీ, చదువుకుంటున్న పిల్లలందరినీ, మీరు చదువుతున్న కాలేజీల్లో, మీరు చదువుతున్న విద్యా సంస్థల్లో నేను క్రైస్తవున్నని మీరు దృఢంగా సాక్ష్యమిచ్చేలా మీ జీవితాన్ని చూపించగలరా? మీరు చదువుతున్న స్టూడెంట్స్ మధ్య నువ్వు క్రైస్తవుడిగా వారందరికీ వేరుగా నీ జీవితాన్ని కనపరచగలవా? నేను క్రైస్తవుని గొంతెత్తరిచేలా నువ్వు చెప్పకుండానే పలానా వాళ్ళు క్రైస్తవుడురా అని నీ జీవితాన్ని చూపించగలవా? చూపించలేం. ఇంకెక్కడండి మనం దేవుని కొరకు బ్రతుకుతున్నామని చెప్పుకునేది? గొర్రెని కాపరులను చూడండి, వారికి వార్త వినబడగానే సమస్తాన్ని విడిచిపెట్టి ఏ జనాంగంలో వారికి ఎవ్వరూ తెలియదు, అక్కడ మరి ఎవరో తెలియదు, యోసేపు ఎవరో తెలియదు, చుట్టూ ఉన్న జనాంగం ఎవరో తెలియదు, వచ్చిన వ్యక్తిని చూసి భయపడిపోయిన ఆనరులే ఆ పామరులే వెళ్ళిపోయి సరాసరి దేవుని వాక్ను ప్రకటించి వారు దేవుని స్తుతించి మరలా వెనుదిరిగి వచ్చారట. నిజంగా చెప్తున్నాను, వారికి దేవునికి ఇవ్వడానికి కూడా వారి దగ్గర ఏమీ లేదేమో, వారు కానుకలు పట్టుకెళ్ళినట్టుగా కూడా మనం చదవం. అప్పటికే 2 సంవత్సరాల తర్వాత సుమారుగా జ్ఞానులు వస్తే వారు కానుకలు పట్టుకొచ్చారని మనం చదువుకుంటాం. వీరు ఏమి ఇచ్చారని చెప్పుకుంటాం, ఏమి ఇవ్వలేదు. వారి జీవితాన్ని దేవునికి ఇచ్చేశారు. ఎప్పుడైతే ఆ వార్త చెవును పడ్డదో వారి జీవితాన్ని సమర్పించారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, దేవుని వాక్కు మన చెవును పడిన తర్వాత, దేవుని విలువలు మన హృదయాన్ని ఎత్తుకున్న తర్వాత, మనకన్నీ తెలిసిన తర్వాత, బాప్తిస్మం తీసుకున్నాం మంచిదే, అది పరిపూర్ణం కాదని మనకు తెలిసిన మన జీవితాన్ని దేవుని కొరకు సమర్పించగలమా? లేదు, మనకు ఖాళీ లేదు కదా. ఒక ఆదివారం వచ్చి మాత్రమే దేవుణ్ణి ఆరాధిస్తున్నాం కదా. వారు అంటున్నారు చూడండి 20వ వచనం, అంతటా గొర్రెల కాపరులు తమతో చెప్పబడినట్లుగా తాము విన్న వాటిని కన్న వాటిని గూర్చి దేవుని మహిమపరుచుచు స్తోత్రము చేయుచు తిరిగి వెళ్ళిరి. వారు చేసిన పని ఏంటంటే వెళ్ళగానే దూత చెప్పిన మాటలు చెప్పారట. దేవుని కొరకు పరిచయం చేసుకున్న తర్వాత దేవుని పరిచే వాక్కులు వారికి వినిపించి దారంట వెళ్ళిపోతూ ఖాళీగా వెళ్ళలేదట. విన్న వాటిని కన్న వాటిని కనబడిన ప్రతి ఒక్కరికి చెప్తున్నాడు, రక్షకుడు పుట్టాడు నా కొరకు, రక్షకుడు జన్మించాడు ఈ లోకంలో, ఇదిగో ఈ లోకంలో నా కొరకు రక్షకుడు వచ్చాడు తెలుసా? ఆ వార్త మాకే మొదటగా వినబడ్డది. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాం, గొర్రెల కాపరుల దగ్గర ఏమీ లేదని తెలుసు, వారు పేరు ప్రఖ్యాతలు కలిగిన జనాంగం కాదని తెలుసు, మనం ఎలాంటి వారం? మనం జ్ఞానవంతులం కాదు, మనం పేరు ప్రఖ్యాతలు కలిగిన వారం కాదు. మనం ఏ విధంగానూ దేవునికి పనికి వస్తామా? పనికిరాం. మనం ఏ విధంగానూ మనమిచ్చే ధనం వల్ల ఏమన్నా దేవునికి ఏమన్నా అంతస్తులు కట్టుకోవడానికి పనికి వస్తాయా? ఎంత ఇస్తావు నువ్వు మహా అయితే? చిల్లరంతా తీసి పోగేసి 5 రూపాయలు వేస్తావు. మనం ఏమేస్తాం దేవునికి? ఇంకా ఏమేస్తాం దేవునికి అంటే ఊడిపోయే జుట్టునిస్తాం మనం. ఇంకా దేవుని కొరకు ఏమేస్తామంటే ఓ గంట ఆదివారానికి సమయం ఇస్తాం, అంతేనా ఇంకేమైనా ఇస్తామా? అంతే. వారు సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు అన్ని వదులుకొని వారు వెళ్ళి సువార్త ప్రకటిస్తే ఈరోజు మనం ఎలా చేస్తున్నామో తెలుసా? వింటామంతే, పట్టించుకోం. మన జ్ఞానులు కాదని తెలుసు, మనం ధనవంతులు కాదని తెలుసు, మనం ఏమైనా PhDలు చేసేసి మనం ఏమైనా శాస్త్రవేత్తలు అయిపోయామా? కాదు. కనీసం మనకి లౌకిక జ్ఞానం కూడా తెలియదు, బైబిల్లో విలువలు కూడా తెలియదు, అయినా మనం ఎందుకు బ్రతకట్లా? అంతే, బ్రతుకుతున్నాం అంతే అనుకున్న ఊహలు ఉండిపోయామంతే. నిజంగా దేవుడు మనల్ని, క్షమించండి, నిజంగా దేవుడు మనం ఎరగలేదు. ఆయన కూడా అనుకుంటాడు వీరందరూ నామకార్థంగానే బ్రతుకుతున్నారు కానీ వీరు నా పిల్లలు కూడా కాదు రబ్బా అనుకుంటాడు. ఇలానే ఉంటే నేను అంటాను, యేసుక్రీస్తు వారు మనకు పరిచయమైన ముగించుకుందాం. యేసుక్రీస్తు వారు మనకు పరిచయమైన మన జీవితాలు ఎలా ఉండిపోతే గనక ఇన్ని క్రిస్మస్లు చేసినా మన జీవితం వృధా. వీళ్ళకే పరిచయం అయ్యాడా అంటే
యేసుక్రీస్తు వారి యొక్క రాక, ఆ పరమనున్న దేవుడు, ఆ అమర జీవుడు భూమి మీదకు వచ్చి మొట్టమొదటిగా పరిచయమైంది ఎవరికి? దీనులైన గొర్రెల కాపర్లకి. అంతేనా అంటే మనందరికీ తెలుసు సమరయ స్త్రీ. సమరయ స్త్రీ గురించి మనం ప్రతిరోజు చదువుకుంటాం, సంఘాల్లో వింటాం. మనకి బాగా పరిచయమైన మాట కూడా ఆజ్యంలో ఉన్నట్టు ఏమని, దేవుణ్ణి ఆరాధించే వారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలన్న మాట కూడా అదే అధ్యయంలో ఉంటుంది. ఏ అధ్యయం అది? మన సంఘంలో రాసుకుంటాం కదా, యోహాను సువార్త 4:24. అదే యోహాను సువార్త 4 మనకు కావలసిన మాటను బట్టి పట్టించుకోము. సమరయ స్త్రీతో మాట్లాడుతున్న యేసుక్రీస్తు వారు ఆ రోజు సమరయ మార్గం గుండా ఆయన ప్రయాణం చేసుకుంటూ యెరూషలేముకు వెళ్ళి అక్కడ ప్రయాణం చేసి సమరయ మార్గం గుండా ఆయన యెరూషలేముకు వెళ్ళాలనుకున్నప్పుడు వచ్చాడట ఆ ప్రాంతానికి. ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత అప్పుడే నీళ్ళు చేదుకోవడానికి ఒక స్త్రీ వచ్చింది. ఎవరు ఆవిడ? సమరయ స్త్రీ. సమరయలు అంటే మనకేమీ తెలియదు కదా, ఏమీ తెలియకపోయినా పర్లేదు వినండి. సమరయలు అంటే దేవుణ్ణే పూజిస్తున్నామని చెప్పుకుంటూ, ఆ యెహోవా దేవుణ్ణే ఆరాధిస్తున్నామని చెప్పుకుంటూ యెహోవాను ఎరుగని ప్రజలు ఎవరంటే సమరయులు. ఒక మాటలో చెప్పాలంటే ఆ దేవునికే ఆరాధన జరిగిస్తున్నాం అనుకుంటూ యెరూషలేము మందిరంలో జరగాల్సిన ఆరాధన జరగడానికి ఆ ప్లేస్కి రాకుండా వీరు ఏం చేస్తారంటే, ఆ పక్కనే ఉన్న గెరీజియం అనే పర్వతం మీద వీరు ఒక మందిరాన్ని నిర్మించుకుని ఆ పర్వతంలో ఆరాధన కొనసాగిస్తారు. అలాంటి సమరయుల్లో నుండి ఒక స్త్రీ, ఆ స్త్రీ ఎలాంటిదంటే ఒక పాపాత్మురాలు. ఎలాంటి స్త్రీ అంటే ఆవిడ అప్పటికే 5 భర్తలతో నివసించిందట. 5 ఆయన సమరయ మార్గం గుండా వెళ్ళిపోతున్నప్పుడు ఆ స్త్రీ ఎదురైనప్పుడు దాహానికి నీళ్ళిమ్మని అడిగితే ఆ స్త్రీ అంటుంది, మీరు యూదులే, మమ్మల్ని ఎలా మంచి నీళ్ళిమ్మని అడుగుతున్నారు? మేము సమరయలం కదా, మీకు అసహ్యులం కదా, మీరు మమ్మల్ని చూడడానికి అసహించుకుంటారు కదా, మీకంటే మీకు మాకు పడదు కదా, ఇద్దరు తండ్రి యాకోబైనా యాకోబు త్రవించిన బావి నీళ్ళని మీకు తెలిసిన మీరు మమ్మల్ని ఎలా అడుగుతున్నారబ్బా? యూదులకి సమరయలు అంటే పట్టదట. ఎలాంటి వారంటే మనకు అర్థం కావాలంటే, ఈనాడు సమాజంలో అగ్రగణ్యులుగా కులంలో పేరుతో పిలవబడిన కొన్ని సంస్థలు ఉన్నాయి కదా, కొంతమంది మతాధికారులు, వారు మనలాంటి వారిని చర్చలు కూడా వారి యొక్క గుళ్ళు కూడా రానివ్వరు. బయట నుంచి వాలి, ఆ బయట నుంచి చెప్పిలిప్పేసి ఎక్కడి నుండే చూడాలి, అక్కడ దాకా వెళ్ళనివ్వరు, ఆ లోపల అడుగు పెట్టనివ్వరు. ఇవి మాట్లాడిన తర్వాత ఏమనుకున్నా పర్వాలా, ఆ లోపల కూడా అడుగు పెట్టని ఆ స్వభావం కలిగిన వ్యక్తులు లాంటి వారు ఎవరు? యూదులు. ఈ సమరయులైన వారిని అన్ని జనులుగా భావిస్తూ ఒకే గర్భాన పుట్టిన అదే యాకోబు సంతానం అక్రమ సంబంధంలో వచ్చిన వారిని పట్టించుకోకుండా వారికి వారి దేవుడు వేరు మా దేవుడు వేరు అన్నట్టుగా వారిని వెలివేసిన జనాంగంగా బ్రతుకుతున్నారా సమరయులు? మిశ్రిత జనంగా సమరయులు ఎలా వచ్చారంటే రాజు గ్రంథంలో మనకు కనబడుతుంది. ఏమని, ఇస్రాయేలీలకి అన్ని జనాంగానికి పుట్టిన పిల్లలెవరు? సమరయులు. ఇస్రాయేలీలు దేవుని పిల్లలైతే అన్ని జనులుగా పిలవబడుతున్న ఒక తెగకి వీరిద్దరికీ పుట్టి వీరిద్దరూ వివాహాలు చేసుకుని కన్న పిల్లలే సమరయులు. అది ఒక తెగ పెరిగిపోతే వీరు కూడా అదే దేవుని ఆరాధిస్తున్నారట, కానీ నిజమైన ఆరాధన ఇంతవరకు తెలీదు. అలాంటి జనాంగంలో నుండి వచ్చిన ఒక స్త్రీ సమరయ స్త్రీ. ఆ సమరయ స్త్రీ ఆ నీళ్లు చేదుకోవడానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు కూడా అదే సమయాన్ని అక్కడికి వచ్చారు. వచ్చిన తర్వాత దాహానికి నీళ్ళమ్మంటే ఆ సందర్భం మనకు తెలుసు, నీళ్ళమ్మంటే మమ్మల్ని ఎలా అడుగుతున్నారని ఆవిడ చెప్పేసరికి, అయితే నువ్వు ఇచ్చే నీళ్లు దాహం తీరుస్తే తెలియదు కానీ నేను ఇచ్చే నీళ్ళు తాగితే ఎప్పటికి దప్పు గుణం అనేసరికి ఆవిడ అంటది మరలా, ఆ నీళ్ళు ఏదో నాకు ఇవ్వా ప్రభు అన్నట్టుగా, ఆ నీళ్ళు ఏదో నాకు ఇస్తే నేను కూడా ఇంకా అస్తమాను, ఇక్కడికి వచ్చి నీళ్లు తోడుకుని వెళ్లాల్సిన పని నాకు ఉండదు కదా, ఆ నీళ్ళు నాకు ఇచ్చేవా అంటే, సర్లే ఇస్తానులే కానీ వెళ్ళి నీ భర్తను తీసుకురా అంటే నాకు ఇంకా వివాహం కాలేదన్నట్టుగా మాట్లాడుతుంది. సర్లే నీకు వివాహం అయిందో లేదో తర్వాత సంగతి, కానీ నీకు 5 భర్తలు ఉన్నారన్న సంగతి అయితే నాకు తెలుసు, కానీ ఇప్పుడు నీతో ఉన్నవాడు నీ పెనిమిటి కాడని కూడా నాకు తెలుసు అంటాడు. అవును, ఇవన్నీ తనలో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడుతుంటే ఆ స్త్రీకి తెలియకుండానే తనలో దేవుని ఎలాగా దేవుని యొక్క విలువలు తెలిసిన స్త్రీ కదా, కాస్తో కోస్తో కొంచెమైన ధర్మశాస్త్రం మీద అవగాహన ఉన్న ఆ స్త్రీ కాబట్టి ఆవిడ వెంటనే పసికడుతుంది, నువ్వు ఇవన్నీ చెబుతున్నావంటే నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నా అంటది. నువ్వు ప్రవక్తవని నేను గ్రహిస్తున్నా, అయితే నాకు వచ్చిన సందేహం ఏంటంటే, ఇదిగో ఒకనాడు మా పితరులు ఈ పర్వతం మీదే కదా
దేవుణ్ణి ఆరాధించారు. మీరేమంటున్నారంటే యెరూషలేములో మందిరం ముందు అక్కడ రావాలంటున్నారు. మా పితరులము ఈ గెరిజీం కొండ మీద దేవుణ్ణి ఆరాధించారు. ఈ గెరిజీం కొండ మీద దేవుణ్ణి ఆరాధించడం ఎప్పుడొచ్చింది? ఈ 400 ఏళ్ల మధ్యకాలం నిశ్శబ్దకాలం ఉండిపోయింది చూసా, మలాకి గ్రంథానికి మత్తయి సువార్తకి. ఈ మధ్యలోనే ఆ గెరిజీము పర్వతం మీద ఆరాధన కొనసాగింది. అంతకుముందు జరిగేదాన్ని కానీ అక్కడ బలిపీఠాలు కట్టి ఆరాధన జరిగించేంత లేదు. ఈ నిశ్శబ్ద కాలంలో ఇదిగో మా పితరులందరూ ఆ పర్వతం మీదే దేవుణ్ణి ఆరాధించారు. మీరేమంటున్నారంటే యెరూషలేములో ఆరాధించాలని అంటుంటే, అప్పుడు యేసుక్రీస్తు వారు అంటారు, మీరు మీకు తెలియకుండానే ఆరాధించేస్తున్నారు, మీకు తెలియని దానిని మీరు ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నాం. విషయం ఏంటంటే మీరు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించే కాలం ఒకటి రాబోతుందంటే, అప్పుడు ఆవిడంటది ఏమని, మెస్సీయా వచ్చి ఈ సంగతులన్నీ మాకు వివరిస్తాడంటది. మెస్సీయా వస్తాడని ధర్మశాస్త్ర సారాంశం ఎరిగినట్టుగా ఆవిడ మాట్లాడుతూ మెస్సీయా వచ్చి ఈ విషయాలన్నీ మాకు వినిపిస్తాడని చెబితే, యేసుక్రీస్తు వారు అన్న మాట ఈరోజు మనందరికీ అవసరం. చూద్దాం యోహాను సువార్త 4వ అధ్యాయం ముగించుకుందాం. చివరగా యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం 26వ వచనం నుంచి 25 నుండి చదువుతాం. క్షమించండి, 24వ వచనం నుంచి. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సీయా వచ్చినని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు, ఆయన ఎవరైనా మెస్సీయా వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుతున్న నేనే ఆయన. బైబిల్ మీరు అందరూ చదువుతున్నారో లేదో ఇక్కడ మీకు అర్థం కావాలి. యేసుక్రీస్తు వారికే సమాధానం చెబుతుంది, ఈయనే మెస్సీయాని కనుగొనకుండానే మెస్సీయా వచ్చి ఇవన్నీ మాకు చెబుతల్లే, నువ్వు ప్రవక్తవని అయితే నమ్మానంటే, యేసుక్రీస్తు వారు అంటున్నారట నేనే మెస్సీయా. బైబిల్ చదువులుగా మీకు చెబుతున్న ఒక మాట, యేసుక్రీస్తు వారిని గూర్చి వినబడింది ఎవరికి ముందు? గొర్రెల కాపర్లకి. యేసుక్రీస్తు వారిని కనుగొన్న శిష్యుడెవరు? ఆంద్రేయా. యేసుక్రీస్తు వారి గురించి ముందుగా ప్రకటించిన ప్రవక్త ఎవరు? యోహాను. యేసుక్రీస్తు వారి జననం గురించి ముందుగా మాట్లాడిన భక్తులు ఎవరు? పాత నిబంధన ప్రవక్తులు. విషయం ఏంటంటే, ఇంతమంది దేవుని యొక్క రాకను గురించి చెప్పారు, కానీ యేసుక్రీస్తు వారే స్వయముగా నేనే మెస్సీయాని మొట్టమొదటిగా పరిచయం చేసుకుంటున్న వ్యక్తి ఎవరంటే సమరయ స్త్రీ. నేనే ఆయనను, ఎవరైనా మెస్సీయా. నేను వచ్చింది దేనికో తెలుసా? మిమ్మల్ని అందరినీ నిజమైన ఆరాధికుని వైపు త్రిప్పడానికి నేను వచ్చానని యేసుక్రీస్తు వారే స్వయముగా, యేసుక్రీస్తు వారే నేనే మెస్సీయా, నేనే క్రీస్తు, నేనే అభిషక్తునని ఎవరికి పరిచయం చేసుకుంటున్నాడంటే ఆయనే స్వయంగా ఒక దీనురాలికి పరిచయం చేసుకుంటున్నాడు. ఏమని? నేనే మిమ్మల్ని పరిపాలించే రాజు, నేనే మీ కొరకు ప్రాణం పెట్టే ఆ అభిషక్తుని నేనే, ఆ పాపపు సంఖ్యల నుండి విడిపించే ఆ రాజును నేనే, ఇదిగో సిలువేయబడ్డానికి వచ్చిన మెస్సీయాను నేనే, ఎండిపోయిన ఆధ్యాత్మిక జీవితాలుగా కనబడుతున్న ఇశ్రాయేలు మధ్య దీనునిగా దిగిపోయిన శిశువు ఎవరంటే నేనే. నేనే అని ఒక దీనురాలకు పరిచయం చేసుకుంటే ఆవిడ జీవిత విధాన వైఖరే మారిపోయిందట. అప్పటి వరకు ఆవిడ ఒక పాపిగా మనం చదువుకుంటాం, యేసుక్రీస్తు వారు స్వయంగా దీనురాలకు పరిచయం చేసుకుంటే ఆవిడ సరాసరి తనకున్నదంతా వదిలిపెట్టి ఏదైతే తన జీవనాన్ని తన దాహం తీర్చుకోవడానికి తన అవసరతలు తీర్చుకోవడానికి కుండబట్టుకుని వచ్చిందో దాన్ని అక్కడ మర్చిపోయి వదిలేసి వెళ్ళిపోయి సరాసరి ఊర్లోనికి వెళ్ళిపోయి గొంతెత్తి మాట్లాడుతుందట, నేను మెస్సీయాను కనుగొన్నానని. ఆ దీనురాలకి దేవుడు పరిచయం అయితే మొట్టమొదటిగా ఆవిడ వెళ్ళిపోయింది, సరాసరి ఊళ్ళోనికి వెళ్ళిపోయి గొంతెత్తి మాట్లాడుతుందట, మనల్ని రక్షించే నాథుడు, మనల్ని విడిపించే దేవుడు దీనుడుగా భూమి మీదకి వచ్చి నాకు పరిచయం అయ్యాడు. నాకు ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, దేవుడు మీకు పరిచయమైన ఈ ఊరిలో ఉన్న వారికి స్వార్థ ప్రకటించే వారు ఎంతమంది? ఆ స్త్రీ మాట్లాడుతుంది కదా, ఆ స్త్రీ కన్నా గొప్పవారం. ఆ స్త్రీ ఏమైనా ధనవంతురాలా జ్ఞానురాలంటే ఏం కాదు, మనలానే జీవనాన్ని కొనసాగించుకుంటుంది, మనలానే కష్టపడుతుంది, మనలానే మోసపోయింది తను కూడా. నలుగురు వ్యక్తుల చేత అప్పటికే మోసపోయిందట, మనం కూడా మోసపోయాం.
అప్పటికే తను తనతో ఉంటున్నాడట ఎవరు ఇంకొక ఆయన ఆయన ఉంటూ సహజీవనం కొనసాగిస్తూ ఆయన కూడా మోసం చేసి వెళ్ళిపోతున్నాడట. అలాంటి స్త్రీ మారిపోయిందట, మారిపోయి క్రీస్తుని లోకమంతటికి పరిచయం చేసిందట. ఆ స్త్రీ చెప్పిన మాటకి అనేకులు విశ్వసించారట. చూద్దాం ఆ మాట 39వ వచనం, అదే అధ్యాయం 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఈ మాట మనకి ఎప్పుడు ఎన్నిసార్లు చదివినా విశ్వాసం ఉంచారనుకుంటాం తప్ప మన జీవితంలో మనం చూపించే మాదిరేది. క్రీస్తు కొరకు ప్రకటించే యవనస్తులు లేరి, క్రీస్తు కొరకు ప్రకటించే భక్తులు లేరి. నేను అడుగుతున్నా క్రిస్మస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరూ క్రీస్తు కొరకు చెబుతారా? చెప్పరు. క్రిస్మస్ చేసుకుంటున్న ప్రతి ఒక్కరూ వారి జీవితంలో క్రీస్తుని నింపుకున్న క్రిస్మస్ చేస్తారా? చేయరు. ఈవిడ అంటుంది చూడండి, ఈయనకి క్రీస్తు పరిచయం అవగానే ఆ జనాంగం అందరూ ఈవిడ అసహించుకుంటున్న జనాంగం అందరి దృష్టిలో ఈవిడ పాపాత్మురాలను గుర్తింపు పొందిన ఆవిడ సరాసరి వెళ్ళి మాట్లాడుతున్న మాట ఏంటంటే, క్రీస్తుని నేను కనుగొన్నా, నా జీవితాన్ని మార్చుకున్నా, మీ జీవితాలు మార్చుకోగలరా అని ఆవిడ జీవితాన్ని మాదిరిగా చూపించిందండి. బైబిల్ అంతా చదవండి, మరలా ఆవిడ పాపం చేసినట్టు మనకి ఎక్కడా కనబడదు. దేవుడు ఒకేసారి పరిచయమయ్యాడు ఆయనకి, ఆవిడికి. మరలా ఆవిడ జీవితం ఈ పరిశుద్ధంగా మారని జీవితం మరలా పాపంగా ఎక్కడ మనకు కనబడదు. మనకి ఎన్ని మారులు దేవుని ఒక్క వాక్కు మనల్ని గద్దిస్తున్నా, ఎందుకయ్యా ఎన్ని మారులు ఆయన గుచ్చుతున్నా పాపం చేస్తూ. ఆవిడకు ఒకే ఒక్కసారి వినబడ్డది, గొర్రెల కాపురకు ఒక్కసారి వినబడ్డది. వారి జీవితాన్ని మార్చుకుని సువార్త ప్రకటిస్తే మన జీవితాల్లో మార్పేది. మనం సువార్త ప్రకటించడానికి కదలాలని, జనాంగం అతని సర్వ సృష్టికి సువార్త ప్రకటించాలని బైబిల్ ఘోషిస్తుందని మనకు తెలిసినా మనం ఎందుకు కదలట్లా? ఎందుకు అలానే కూర్చుని ఉండిపోతున్నాం? ఎందుకు సంఘాల్లోనే మనం అలా ఉండిపోతున్నాం? సంఘానికి వెళ్ళొద్దని చెప్పట్లా? వెళ్తున్న మీరు సంఘంలో అలానే చచ్చిన శవాల్లో బ్రతికితే, నేను అంటాను చచ్చిన వారికి మనకి పెద్ద తేడా లేదు, బయట బ్రతుకుతున్న అనే జనాంగానికి మనకి పెద్ద వ్యత్యాసం లేదు. కదలాలి. దేవుని కొరకు ఎప్పుడైతే వాక్కు మనల్ని కదిలించిందో, పొద్దుటే చూశాను నేను, అన్నకు కూడా చూపించా, మన సంఖ్యలు యేసుక్రీస్తు వారు తెంపితే మనం చేయాల్సింది ఏంటో తెలుసా? మనలానే ఎవడైతే పాపపు సంఖ్యలతో బిగించిపోయి ఉన్నాడో ఆయనకి క్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రకటించే బాధ్యత మన మీద ఉంది. ఆయన మన సంఖ్యలు తెంపేశాడు. మన పాపం పోయిందని మనం ఏదో సంఖ్యలు గుద్దుకుని ఏదో మన ఆనందపడిపోవడం కాదు. నేను అంటాను దేవుని యొక్క వాక్కు మనకు పరిచయమైనా, మన సంఖ్యలు విడిపోయినా, మన పాపం తొలగిపోయినా, మనం దేవుని సువార్తను వేరొకరికి ప్రకటించకపోతే నువ్వు వెలుగుతున్న నక్షత్రానివి కాదట. నీ ఇంటి మీద కట్టుకున్న నక్షత్రమే జ్ఞానులకు దారి చూపించింది. మరి నువ్వెవరికి దారి చూపించావు? క్రీస్తు దగ్గరికి. ఆయన జననాన్ని చూసి నక్షత్రమే ఆగలేకపోయింది కదా. పరుగులు పెట్టి ఎక్కడో ఉన్న వేల కిలోమీటర్లో ఉన్న జ్ఞానులు తీసుకొచ్చి క్రీస్తు ముందు సాష్టాంగ నమస్కారం చేయించింది కదా నక్షత్రం. నక్షత్రాలు పెట్టుకుంటున్న మనం ఏదైతే గృహాల మీద కడుతుంటాం కదా, ఇంకా కట్టలేదు ఇక్కడ, మన ఇంటి మీద కడుతుంటాం కదా. మన జీవితంలో మనం ప్రజ్వలింపకుండా, మనం జ్యోతులుగా వెలగకుండా నక్షత్రాలు ఎన్ని కట్టినా నక్షత్రం కదిలినట్టు మనం కదలకపోతే కదల నక్షత్రాలు ఎలా ఉన్నాయో మనం కూడా ఆరిపోయిన నక్షత్రాలు అలానే ఉంటాం. ముగించేస్తాం. నక్షత్రాల్లో మన జీవితాలు వెలుగుతూ మనం నక్షత్రం కడితే అది ఆనందం. అవి ఎలా అయితే క్రీస్తు యొక్క జననాన్ని చూసి అవి ఓరవలేక ఉండలేక పరుగులు పెట్టాయో, మనం కూడా మన జీవితంలో క్రీస్తు పరిచయమైన తర్వాత ఒక గొర్రెల కాపరిలా, ఒక సమరయ స్త్రీలా, ఒక నక్షత్రంలా, ఇదిగో దేవుని యొక్క ఆ జననాన్ని చూసి పులకించిన ప్రకృతిలా మన జీవితంలో కూడా మార్పు లేకపోతే, నేను అంటాను చచ్చిన వాడికి మనకి పెద్ద తేడా లేదు. చాలామంది ఉంటారు కదా మంచాల మీద పడిపోయి, ఎవరు వాళ్ళు, వాడు బ్రతికే ఉన్నాడండి కానీ వాడు ఏమి చేయలేడు, మైండ్ డెడ్ అయిపోయినలు ఉంటారు కదా. వారి చేతులు కానీ కాళ్ళు కానీ ఏమాడో, ఆడు అలానే ఉంటాడు. వాడికి జీవం ఉందంటే ఉంది, ఆయన అలానే ఉంటాడు. వాడు ఊపిరి పీల్చుకుంటున్నారా అంటే పీల్చుకుంటున్నారు, వారు ఏమైనా చూడగలుగుతున్నారంటే చూస్తున్నారు, కానీ ఏమి చేయలేరంటే ఏమి చేయలేరు. మనం కూడా అంతే. మనం కదులుతున్నాం, పని చేసుకుంటున్నాం, పొట్ట నింపుకుంటున్నాం అంటే ఇదే కాదట. సంఘానికి పోతున్నాం, నాలుగు మాటలు వింటున్నాం, బైబిల్ పట్టుకుని వస్తున్నాం, మరలా మన పనులు చేసుకుంటున్నాం అంటే ఇదే కాదట. దేవుడు మనకు పరిచయం అయితే మన జీవితాల్లో మార్పు రాకపోతే, నేను అంటాను మనం కూడా మంచాన పడ్డని వారితో మనం సమానమే.
ఒకనాడు ముగించుకుందాం. ఒకనాడు ఏ జననాన్నైతే చూసి ఆ ప్రకృతి నిలవలేక ఆనందించిందో అదే యేసుక్రీస్తు వారి యొక్క మరణాన్ని చూసి మోగబోయింది. ఏ శిశువును చూసి అయితే ప్రకృతి పులకించిందో అదే శిశువు ఎదిగిన తర్వాత ఏ పుత్తుగుడ్డలతో అయితే చూసి ప్రకృతి పులకించిందో అదే పుత్తుగుడ్డలతో చుట్టబడిన ఆ శిశువు ఎదిగి ఫలించిన తర్వాత ఆ బట్టలు లేకుండా కలవరి గిరిలో ఆయన వేలాడుతున్నప్పుడు ఆ ప్రకృతి మోగబోయి చీకటి గమ్మేసింది. దేశం ఆయన జననాన్ని చూసి ఆనందపడుతున్నాం కదా, నా కొరకే నా కొరకే ఈ భూమి మీదకి వచ్చాడని, ఆయన మరణాన్ని చూసి బాధపడుతూ పాపం చేయకుండా నా కొరకే మరణించాడని చెప్పుకునే వారు ఎంతమంది లేరు. ఆయన మరణమైనా ఒకలానే వింటాం, ఆయన జననమైనా ఒకలానే వింటాం, ఏదైనా ఒకలానే వింటాం, కానీ మనలో మార్పు మాత్రం రాకపోతే చచ్చిన వారితో మనం సమానమే. మనం బ్రతుకుండి, పౌలు గారు అంటారు కదా, మనం బ్రతుకుండి కూడా చచ్చిన వారం. వారు అనుకుని ఉండాలి, వారు అంతలా కదిలిపోవడానికి కారణం ఏంటంటే గొర్రెల కాపర్లు కానీ సమరయ స్త్రీ కానీ ఇంతమంది జ్ఞానుల మధ్య ఇంతమంది పెద్దలున్నారు, ప్రధాన యాజకులున్నారు, పరిసయ్యులు ఉన్నారు, ఇదిగో మమ్మల్ని పరిపాలిస్తున్న రాజులు ఉన్నారు, వారి యొక్క సైన్యం ఉంది, ఇంతమంది జ్ఞానులు ఉండగా ఎందుకు పనికిరాని మమ్మల్ని దేవుడంటే ఈ వార్తను ప్రకటించకుండా మేము ఎలా ఉండిపోగలమని వారు ఆగలేక పరుగు 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 పరుగున వెళ్ళి దేవుని సువార్తను ప్రకటించారు. ఆ స్త్రీ కూడా అనుకుని ఉండాలి ఆ రోజు, నేను పాపిని కదా, నాలో నా సంస్థలో నా ప్రదేశంలో నాకన్నా గొప్పగా బ్రతికిన వారు ఉన్నారు కదా, నాకన్నా సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు ఉన్నారు కదా, వారికి పరిచయం కాలేదు క్రీస్తు, నాకే మొట్టమొదటిగా మెస్సియా అని చెప్పుకున్న ఆ పదానికి నేను ఎందుకు ఉండాలి ఇలా అనే శబ్దంగాని ఊర్లోకి వెళ్ళి సువార్త చేసిన తర్వాత అక్కడ అంటాడు, ఆయన్ని లోక రక్షకుడిగా నమ్మి ఈయనే రక్షకుడని అనేకులు విశ్వసిస్తే ఈరోజు కూడా మనం అదే స్థితిలో ఉన్నాం. ఎంతమంది జ్ఞానులు ఉన్నారు మీ చుట్టుపక్కల గద్వాల ప్రాంతంలో, ఎంతమంది ఉన్నా ఈరోజు మీరు ఎలా కూర్చుని దేవుని వాక్కులు వింటడానికి సమయం దేవుడు మీకు ఇచ్చాడంటే దేవుని కనుదృష్టిలో మీరున్నారు. ఈరోజు జీవం కలిగి మీరు చలించి నిజ దేవుని మీరు ఆరాధించడానికి ఈరోజు మీరు ఇక్కడ ఉన్నారంటే ఎంతమందికి లేని భాగ్యం. ఎంతోమంది బిజినెస్ మెన్లు ఉన్నారు, ఎంతోమంది జ్ఞానులు ఉన్నారు, ఎంతోమంది ఉద్యోగస్తులు ఉన్నారు, మనకన్నా బాగా చదువుకునే వారు ఉన్నారు, లెక్చరర్స్ ఉన్నారు, ఇంతమంది ఉండగా ఎందుకు పనికి రాకుండా పూట కూటు కొరకు మన పొట్టలు నింపుకోవడానికి పొద్దుటే మనం తెల్లవారుజామునే లేచి మనం వెళ్ళిపోతాం కదా పనికి. మనకి క్రీస్తు పరిచయం అయ్యాడంటే ఎంత ధన్యత అండి. ఆలోచిస్తే మనకు అనిపిస్తుంది నిజంగా ఈ మాటలు మీకు అర్థమైతే మీరు అలానే ఉండిపోవద్దు. మీకు మిమ్మల్ని ఎక్కడికో వెళ్ళి సభలు పెట్టి వాక్యాన్ని ప్రకటించమనట్లేదు, కానీ మీరున్న ప్రాంతంలోనే, ఈ ఊర్లో ఇంకా చాలామంది ఉంటారు కదా, బయట నుండి వచ్చిన ప్రజలే ఎక్కువ కనబడుతున్నారు కదా ఇక్కడ, ఈ ఊర్లో ఉన్నవారు మీ ద్వారా మారాలంటే మీరు ఎలా ఉండిపోకూడదట, మీ జీవితాల్ని మాదిరి చూపించి యేసుక్రీస్తు వారి గురించి ప్రకటించాలి. అలా ప్రకటిస్తే మనం నిజంగా దేవుణ్ణి నమ్మిన పిల్లలుగా ఆయన జీవితంలో ఆయన గ్రంథంలో మన పేర్లు లిఖింపబడతాయి. అలా లేకపోతే నేను అంటాను చచ్చిన వారమే మనము ఒకటే, బ్రతుకును కూడా మనం చచ్చిన వారం. అలా జీవిస్తే మనం అన్ని వదులుకుని ఇక్కడికి వచ్చి ప్రతి వారం వాక్యం విన్నా మనకు పరలోకం లేకపోతే, క్రీస్తు చెంత మనకు స్థానం లేకపోతే ఏమి ప్రయోజనం లేకుండా మనం సాఫీగా మనం గంతులు వేసుకుంటూ పోయే స్థలం ఏంటి? నరకం. అలా ఉండకూడదని ఆశిస్తున్నా. విన్న మాటల ద్వారా మీ ప్రాంతాలను మీరే మార్చుకోండి. ఎక్కడి నుండో వచ్చి స్వార్థ ప్రకటించరు కాదు, మీరు నిలబడ్డారంటే ఇక్కడ మిమ్మల్ని చూసి అనేక మంది మారాలి, అలా ఉంటారని ఆశిస్తున్నా. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, దేవా నీ అమూల్యమైన కృపను బట్టి తండ్రి, ఎట్టి యోగ్యత లేని మమ్మల్ని తండ్రి మీరు ప్రేమించి ప్రభువా ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకున్నారని మేము నమ్ముచున్నాం ప్రభువా. విన్న మేము మీరు మాకు పరిచయమైన విధానాన్ని, మీరు ఆక జరిగిన విధానాన్ని మేము గ్రహించగా తండ్రి, మీరు మమ్మల్ని ఎంతగా ప్రేమించారో మాకు అర్థమవుతుంది. ఎన్నిక లేని మమ్మల్ని ఎన్నుకున్నారా ప్రభువా, మేము కదలని వారుగా ఉండిపోతే మమ్మల్ని క్షమించండి. మాలో ప్రభువా ఉజ్జీవాన్ని రేపి తండ్రి, నీ యొక్క విలువైన వాక్కులతో మమ్మల్ని ఇంకనూ నింపి ప్రభువా మేము కదులుటకు సహాయాన్ని అనుగ్రహించండి. సువార్త భారాన్ని ఎత్తుకుని తండ్రి సమాజంలో అడుగుపెట్టుటకు సహాయాన్ని అనుగ్రహించండి. నా వెనక మీ మాటలు చెప్పబోతున్న మీకు మనకు సమయోచితమైన జ్ఞానాన్ని అనుగ్రహించి మీరే మాతో మాట్లాడతారని ఆశిస్తూ ఈ ప్రార్థన మీ కుమారుడును మా రక్షకుడునైన క్రీస్తు నామమును సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.